das Wort Jack. ఏంటి జోష్ ఏది, అసలు ఎనర్జీ ఏది? హలో, మనం వచ్చింది ఎక్కడికి? మన సుధీర్, అయ్యో హలో, యా కమాన్ యా, ఈ మాత్రం జోష్ ఉండాలి అసలు. వాట్ ఆర్ యు టాకింగ్, మన సుధీర్ ఫ్యాన్స్, యా వెల్కమ్ టు అవర్ సాఫ్ట్వేర్ సుధీర్. సో మీరందరూ ఎంత ఎనర్జిక్గా మీరు మీరందరూ ఎంత ఎనర్జీగా పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నారో నేను కూడా చాలా చూస్తున్నాను సుధీర్ గారు ఎప్పుడు వస్తారు అని. సో మీరు ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో నేను కూడా December 28 సాఫ్ట్వేర్ సుధీర్ కోసం వెయిట్ చేస్తున్నా. జోష్ కమ్ ఆన్, మీరు ఇంత ఎనర్జీ ఉంటేనే నేను చాలా ఎనర్జీగా వస్తాను. యా శేఖర్ క్రియేషన్స్ నుంచి సుడిగాలి సుధీర్, ఓ సారీ సుడిగాలి సుధీర్ ఇంకా పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాడు సాఫ్ట్వేర్ సుధీర్. సో మనం ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాం. సో శేఖర్ క్రియేషన్స్ మీద సాఫ్ట్వేర్ సుధీర్ December 28 వస్తుంది. సో ఈరోజు మనం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎంత ఎంజాయ్ చేద్దాము అన్నది ఫ్యాన్స్ తెలుసుకుని ఫ్యాన్స్ నుంచి తెలుసుకుందాం. ఓకే, నేను మీ దగ్గరికే వస్తున్నా. ఫస్ట్ టీజర్ ప్లే చేద్దాం. ప్లే జిమ్ కోచ్ ఎవరు? నేనే కోచ్. ఐరన్ మ్యాన్ కక్కలాగా డైనోసార్ డాక్టర్ లో నువ్వు కోచ్? నీ ఫేస్ కి గేసే పడదు, దాని గ్రేస్ చూసావరా? హలో రావు గారు, చీపులు చూపించి కేజ్రీవాల్ గారు సీఎం అయ్యారు, చాయ్ వాళ్ళ దేశానికి బియ్యం అయ్యారు. ఏంటంటే చెప్పులు ఐఫోన్ పెట్టుకుని ల్యాండ్ ఫోన్ కోసం ఊరంతా ఎక్కాను. అలవాట సినిమాలు చూడలేదండి సార్. పేరేంటో? చందు అంకుల్. ఈ పేరు గల వారు చాలా తెలివి గల వారై ఉంటారే. అవును అంకుల్, చంద్రబాబు ఇంటూ చంద్రశేఖరరావు ఇజ్ ఈక్వల్ టు చందు అన్న ఫ్రెండ్స్ అందరం. హలో, ఎలా ఉంది? ఇంకొంచెం. సో శేఖర్ ఆర్ట్స్ క్రియేషన్స్ నుంచి సాఫ్ట్వేర్ సుధీర్ వస్తున్నాడు. సో నాకు ఇది చూస్తే చాలా బాగుంది. సో ఫ్యాన్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందాం. సో ఇందులో ఎవరైతే ఎంత జోష్గా ఓ అన్నారో, హలో, ఓకే ఓకే, ఈయన చాలా జోష్లో ఉన్నారు. సో ఈయన ఓకే. సో మీకు మూవీ ఎలా అనిపించింది? అంటే ట్రీజర్ చూసారు కదా? ట్రీజర్ సినిమా చాలా బాగా వచ్చింది. మా చింతామణి, చింతామణి కర్ణాటక డిస్టిక్. యాక్చువల్లీ మేము వచ్చినది మా బాలాజీ సార్ నుంచి వచ్చినాం సార్. ఓకే చెప్పండి. మేడం, మేము వచ్చినది యాక్చువల్లీ బాలాజీ సార్, మా డిస్ట్రిబ్యూటర్ బాలాజీ సార్ నుంచి వచ్చినాము. మాది కర్ణాటక డిస్టిక్, చింతామణి, చిక్కుపడపర డిస్టిక్. ట్రీజర్ చూసారు కదా, అసలు ఎలా ఉంది? సూపర్ మేడం, సూపర్. మేము టీజర్ చూసి యూట్యూబ్ లో చూసి మేము ఇక్కడ వరకు వచ్చాము మేడం. హైదరాబాద్ కి వచ్చినాము కర్ణాటక నుంచి. సూపర్ హిట్ కొడతాడంటారు. సూపర్ హిట్ మేడం, సూపర్ 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 డూపర్ సూపర్ డూపర్ మేడం. మీ వాయిస్ లోనే తెలుస్తుంది ఎంత సూపర్ డూపర్ మేడం. ఓకే మేడం, 100% సూపర్ డూపర్. ఆల్రెడీ మేము చింతామణికి ఫిలిం తీసుకొని పోతా ఉన్నాం మేము ఇప్పుడు. ఓకే, మేము ఫిలిం తీసుకొని పోతా ఉన్నాము. ఫైవ్ టాకీస్ కర్ణాటకంలో రెండు డిస్ట్రిక్ట్ల నుంచి మేము కోలారు, చిక్కుపడపర రెండు డిస్ట్రిక్ట్లు మేము తీసుకొని పోతా ఉన్నాం మేడం. బాలాజీ సార్ ఇంకా బాలాజీ సార్ తరపు నుంచి చింతామణికి తీసుకొని పోతా ఉన్నాము. ఆల్రెడీ అక్కడ కన్నడ సెంటర్, చిక్కుబళ్ళాపూర్ అంటే కన్నడ సెంటర్ అయిన సాఫ్ట్వేర్ సుధీర్ని మేము ఒక దీనిగా చూపిస్తా ఉన్నాం మేడం, కొత్తగా ఓకే మోడల్ గా చూపిస్తా ఉన్నాం.
ఇంకొద్దిసేపట్లో మన సుధికాలి సుధీర్ వస్తున్నారు. మీరు లేకుండా ఎలా యూత్ నుంచి వచ్చా మేడం? సినిమా థియేటర్ లో బ్లాక్ బస్టర్ పండగ ఫ్యాన్స్ అందరికి. ఆంధ్ర మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆంధ్ర ఏందండి మేడం, తెలంగాణ. ఒక్కసారి ఫ్యాన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం మేడం, ఒక్కసారి అరుపులు. సినిమా చూసాక మాత్రం మాక్సిమం అందరు సాఫ్ట్వేర్ లే అవుతారు. దట్ ఈస్ సుధీర్ సార్. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ డెఫినెట్ గా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం మరి వెయిట్ చేస్తూ కష్టపడుతూ జాబ్స్ మాత్రం డెఫినెట్ గా అచీవ్మెంట్ సాధిస్తారు. సినిమా మామూలుగా ఉండదు కళ్యాణ్ సార్, అందరి సార్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సార్కి. మామూలుగా శరత్ కుమార్ శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వచ్చారు. బెజవాడ గడ్డ సుధీర్ అన్న అడ్డ మూవీ. మన సుధీర్ అన్న యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ దేనికైనా తీసి కూడా డాన్స్ కానీ మనం మ్యూజిక్ మ్యాజిషియన్గా సింగర్గా యాంకర్గా ఇప్పుడు ప్రజెంట్ హీరోగా వస్తున్నారు. ఆయనకి దేనికి తీసుకుపోకుండా సూపర్గా బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ మాత్రం. సుధీర్ అన్న అడ్డ బెజవాడ గడ్డ. సో మీరు అంత దూరం నుంచి సుధీర్ గారు సుధీర్ కోసం వచ్చారు అంటే ఇంకా నాకు అయితే బీభత్సంగా ఉంది. ఇప్పుడు మనం రామ్ లక్ష్మణ్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్. సో ఓకే డైరెక్టర్ గారు వాళ్ళు బొకే ఇస్తున్నారు. మూవీ కోసం కొంచెం సినిమా కోసం ఓకే. రాజశేఖర్ గారు అక్కడ ఆయన శేఖర్ రాజ్ గారు. శేఖర్ రాజ్ గారు ప్రొడ్యూసర్ ఎక్కడ? ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. హలో ప్రొడ్యూసర్ గారు, ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులకు. ఈ సాఫ్ట్వేర్ సుధీర్ ఫ్రీ రిలీజ్కి వచ్చిన ఈత్కి సుధీర్ ఫ్యాన్స్కి మన హృదయపూర్వక నమస్కారాలు. టీజర్ చూసాము, చాలా బాగుంది. కోయంబత్తూర్ పీస్ సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. ప్రసాద్ ల్యాబ్లో ఫ్రీ రిలీజ్ పెట్టం ఒక ఎందుకంటే ఒక ఎనర్జీ, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచే ఎదిగింది, ప్రసాద్ ల్యాబ్లో నుంచి ఎదిగింది. రామన్ ప్రసాద్ అన్న గారు ఉన్నారు, జవహర్ రెడ్డి గారు నమస్తే. ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్ నుంచి ఒక మాట మాట్లాడాలి. ఫస్ట్ మేము ఫైట్ మాస్టర్ అయ్యి ప్రసాద్ ల్యాబ్ పెద్ద పెద్ద డైరెక్టర్ వాళ్ళు ఉంటారు కలవడానికి లోపల రావడానికి కోసం ఆ గేటు పక్కన ఉండే లోపల రాయించేవాడు కాదు కొంచెం ప్రసాద్ ల్యాబ్ థ్యాంక్స్ చెప్తూ ఫస్ట్ ఈ సినిమా గురించి ముగ్గురు నలుగురు గురించి మాట్లాడాలి. ఫస్ట్ రండి సార్. ఫస్ట్ హీరో గురించి మాట్లాడాలి, సుధీర్ గురించి. ఎందుకంటే మాకు తక్కువ స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎదిగిన ఒక మంచి మనిషి సుధీర్. జబర్దస్త్లో ఒక ట్రెండ్ సంపాదించుకొని
స్టైలిష్గా డైలాగ్స్లో డెలివరీలో స్టైల్ సంపాదించుకొని ఒక హీరో స్థాయికి వచ్చి సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత శేఖర్ గారు, శేఖర్ రాజు గారు, ఆయన కూడా చిన్న కంపెనీ సైకిల్ మేము ఆఫీస్కి వెళ్ళాము, ఆయన చేస్తున్న కంపెనీ కూడా వెళ్ళాము మేము. ఆ సైకిల్ గుర్తుగా పెట్టుకున్నాడు, సైకిల్తో స్టార్ట్ అయ్యి పొడిజిరే కొంత 100 మందికి కొంత చాలామందికి పనిస్తున్న గొప్ప మనిషి. థ్యాంక్ యూ సార్. ఎందుకనంటే ఎందుకంటే చాలామంది కానీ డబ్బులు రాగానే రాజకీయంలోకి వెళ్దాం అనుకుంటారు, కొంచెం డబ్బులు రాగా బిల్డర్స్ వీళ్ళందరూ, ఎందుకంటే రాజకీయం వెళ్తే ఎమ్మెల్యేకి వెళ్దాం ఎంపీకి వెళ్దాం అనుకుంటారు. కానీ నువ్వు సినిమా లైన్లోకి వచ్చావు కాబట్టి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మా సినిమా వాళ్ళకి 24 క్యాప్స్కి ఫుడ్ పెట్టావు ఫస్ట్ థ్యాంక్ యూ. నువ్వు అన్నదానం ప్రభు ఫస్ట్ మాకు. ఎందుకనంటే ఒక సినిమా తీసామంటే మాకు 24 క్రాఫ్ట్స్ బతుకుతారు. అందుకని ఒక మంచి మనసుతోటి ఈ సినిమా తీశారు. సేదరు చూసాం చాలా బాగుంది. నెక్స్ట్ డైరెక్టర్ రాజశేఖర్, ఒక రైటర్గా వచ్చి చిన్న చిన్న కో డైరెక్టర్ చేసుకుంటూ ఈ సినిమా సాఫ్ట్వేర్ సుధీర్ మాకు కథ చెప్పడం జరిగింది. దానిలో చిన్నగా మంచి మంచి స్క్రీన్ప్లే వర్క్ ఉంది, క్యారెక్టరేషన్ ఉంది. క్యారెక్టరేషన్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, క్యారెక్టరేషన్ లేకపోతే సినిమా లేదు. సినిమా చూస్తుంటే తెలుస్తుంది. థ్యాంక్ యూ. మా అన్న రామప్రసాద్ గారు, జవహర్ రెడ్డి గారు కెమెరామెన్, గౌతమ్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సింగ్, అందరు మంచి మంచి టెక్నీషియన్స్ని ఈ సినిమాలో ఉపయోగించుకున్న డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మమ్మల్ని పిలిచినంత బెదర్ మాట్లాడతాం. అందరికీ నమస్కారం. దీంట్లో వెరైటీ అంటే పేరు సాఫ్ట్వేర్ సుధీర్, ఆ గద్దరాన దీంట్లో యాక్ట్ చేశారు. దాంట్లో ఒక అద్భుతమైన ట్విస్ట్, రైతుల గురించి పాట పాడారు. బట్ సాఫ్ట్వేర్ సుధీర్ అనే టైటిల్ పెట్టి రైతుల గురించి పాట పాడించావు, మంచిది. రైతే మన ఫస్ట్ సైంటిస్ట్ భూమికి, రైతు లేని ప్రపంచం లేదు కాబట్టి రైతు మీద పాట బాగుంది. గద్దరం వస్తారని మేము ఎక్స్పెక్ట్, గద్దరం వస్తారా? ఓకే, గద్దరం వస్తారని మేము ఎక్స్పెక్ట్. ఆయన మేము ఫ్యాన్ ఆయన మేము. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆయన గద్దరాన్ని లాంటి వాళ్ళు లేకపోతే కార్మికుల గురించి రైతుల గురించి మనం మర్చిపోతామని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ రైతుల గురించి కార్మికుల గురించి గొంతుపి పాడినప్పుడు వాళ్ళ కష్టాన్ని గురించి మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. వచ్చే కొంది కార్మికుల గురించి రైతుల గురించి మనం మర్చిపోవాల్సి వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఎలాంటి గద్దరాన వాళ్ళు లేరంటే వాళ్ళ గురించి తలుసుకునేవాడు మనం లేవనుకో అనిపిస్తుంది. ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము. అలాంటి గొప్ప రైతుని గురించి ఈ సినిమాలో పాట పాడించు రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ. గద్దరన్న గారు మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పండి. మేము గద్దరన్న మేము అభిమానులమి చెబుతూ బ్రదర్స్, ఈ ప్రీ రిలీజ్కి వచ్చిన ఆడియో లించ్కి వచ్చిన యూత్కి అందరికీ మనస్ఫూర్తిగా మేము చెప్పబోయేది ఏంటంటే, యూత్ అందరికీ సెల్ ఫోన్ ఆపరేట్ ఓపెన్ చేసి ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో చాలామంది తెలియట్లా. యువతులు చాలామంది తాగుడికి, చెడి అసనాలకి బానిసలు అవుతున్నారు. నా మిత్రులారా, నా ఫ్రెండ్స్, మనం ఏదన్నా అవ్వాలనుకుంటే కొన్ని మనం త్యాగం చేయాలి. అన్ని అలవాట్లుండి నువ్వు గొప్ప నటుడు అవ్వలేవు, గొప్ప యాక్టర్ అవ్వలేవు, గొప్ప ఇంజనీర్ అవ్వలేవు, గొప్ప కలెక్టర్ అవ్వలేవు, గొప్ప డాక్టర్ అవ్వలేవు నువ్వు. ఈ సందర్భంగా నేను, ఎందుకంటే యూత్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు కాబట్టి, సాఫ్ట్వేర్ సుధీర్ అభిమానులు అందరూ వచ్చి కూడా చెప్పదలుచుకున్నాను. అందుకని ప్రపంచాన్ని చూడటం కంటే ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుంటే చాలా ఈజీ, ప్రపంచం చాలా ఈజీగా అర్థమవుద్ది. ఎందుకంటే మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, మీ చదువుకొని ఏళ్ళు ముద్రగాలి మీ స్థాయికి వచ్చామంటే మీ తెలియగల వాళ్ళు తల్లిదండ్రుల సపోర్ట్లు ఉంది, ప్రపంచాన్ని ఏమేమి సాధించవచ్చు మనసు తలుచుకుంటే అని. ఉదాహరణ పొడిజిరి గారే, ఒక సైకిల్తో మొదలయ్యి 100 మంది 200 పనిస్తూ డబ్బులు సంపాదించుకొని సినిమాలోకి వచ్చారు అన్నమాట. ఎందుకంటే మన గూగుల్లో కొడితే మన ఫేర్ అలా ఉండాలి. ఎందుకంటే చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు, రోజులో ఒక మంచి పని చేసి
నిన్ను నువ్వు సెల్ఫీ తీసుకొని ఒక మంచి పని చేసి అని చెప్పి సెల్ఫీ తీసుకోవాలి, నువ్వు నెట్లో పెట్టు, ఇది హీరోయిజం అంటే అది చెప్పేసి యాక్టర్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని ఆయన పేరు ఉపయోగించుకొని నెట్లో ఉపయోగిస్తున్నారు చాలామంది, అది హీరోయిజం కాదు. మేము చెప్పేది ఏంటంటే యూత్కి అందరికీ చెప్పి చేస్తే కామన్ మ్యాన్, చెప్పకుండా చేస్తే సూపర్ మ్యాన్. మా జీవితంలో ఈరోజు నుంచి మేము మా ఊరి నుంచి ఇప్పుడు కూడా మమ్మల్ని ఈ పని చేయండి అని చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే మన జీవితం ఎదగాలంటే మనం ఇంకోళ్ళు చెప్పాలా ఏంటి అని అంటున్నా, మీరు చదువుకోండి ఆయన, ఆ పనికి వెళ్ళండి ఆయన, లేకోండి మన జీవితం, మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. అసలు మనం ఎలా ఉండాలి, అసలు నేను ఎలా ఉండాలి, నేను ఎలా దసేసుకోవాలి అని మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకుంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే సినిమా గురించి వదిలేసి మీ గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారేమో, ప్రతి మనిషి కూడా మంచిగా మంచిగా ఉండే, ఎందుకంటే మొన్న లేటెస్ట్గా మనకు నలుగురు చూశారు కదా రేప్ సీన్ జరుగుతుంది, ఎందుకంటే మైండ్లు లెవెల్ వేరే రేంజ్కి వెళ్తుంది. అందుకని చెప్పి చెబుతూ ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకో, సారి క్షమించాలి. చాలామంది టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాలో చేసిన వర్క్ ఆర్టిస్టులు అందరూ, గద్దరన్న గారికి, హీరో గారికి, హీరోయిన్స్ ఇంద్రజ మదర్ క్యారెక్టర్ యాక్ట్ చేసింది చాలా చక్కగా ఉన్నారు. చెబుతూ బెదలు మాట్లాడతాడు సినిమా ఖాళీ ఉంది నటి గారు. మా కథ చెప్పినప్పుడు చాలా సాఫ్ట్గా ఉండరు కానీ పేరు సాఫ్ట్ పెట్టరు కానీ సినిమా మంచి లోపల మంచి యాక్షన్ ఇది ఉంది. సాంగ్స్ కానీ సీన్స్ కానీ అద్భుతంగా ఉండేవి సార్, కంగ్రాచులేషన్. ఈ కొత్త సంవత్సరం 2022లో మన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ 2020 థ్యాంక్ యూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా సక్సెస్ అయ్యేలా సినిమాలు పచ్చి సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు శేఖర్ ఆర్ట్స్ క్రియేషన్స్ నుంచి ఒక సుడిగాలి సుధీర్ గారి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. సాంగ్ ప్లీజ్. సాంగ్ యాక్చువల్లీ
హలో. వావ్, చాలా సూపర్ సాంగ్ విన్నాం కదా. సో మీకు ఎలా అనిపించింది? సో ప్లీజ్ అండి, అక్కడ నించోవద్దు, బ్యాక్ సైడ్, ఇట్ సైడ్ చైర్స్ ఉన్నాయి, కొంచెం కూర్చోరా, ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్, అందరికీ కనిపిస్తుంది. సో మనం ఒక అద్దిరిపోయే సాంగ్ చూసాం కదా. సో ఈ మూవీ మనకి December 28th రిలీజ్ అవుతుంది. సో మనకి బుక్ మై షోలో టికెట్స్ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. సో కమ్ ఫాస్ట్. సో ఇప్పుడు రాఘవ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. సారీ సార్, మేమే వస్తున్నాం. హలో సార్. సార్, మీరు చూసారా ట్రీజర్? ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మూవీ కోసం కొంచెం మీ మాటల్లో ఏమైనా. మూవీ చాలా బాగుంది కదండి. సుధీర్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ ఫస్ట్ సినిమాలో తనకి మంచి పెద్దవాళ్ళందరూ, మరి రామప్రసాద్ గారు కెమెరామెన్ గారు ఉన్నారు సీనియర్, అలాగే మరి రామ్ లక్ష్మణ్ గారు ఉన్నారు, అలాగే గౌతమ్ రాజు గారు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్స్ సపోర్ట్ తనకి ఫస్ట్ సినిమాలో దొరికింది. సో సుధీర్ వెరీ లక్కీ. మైక్ పని చేయట్లేదు. ఓకే. సో మీ పరంగా మూవీ ట్రీజర్ సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? మీ తోటలో వాళ్ళు అసలు ఇంత హై రేంజ్కి వెళ్తున్నారు కదా. చాలా చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే సుధీర్కి ఇదేమో ఓవర్ నైట్లో వచ్చలేదు, చాలా కష్టపడి అన్ని స్టెప్స్ టచ్ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి ఎదిగాడు. వెరీ హ్యాపీ. నాకు కూడా ఈ సాంగ్ అది టీజర్ అది చూసాక బిగ్ స్క్రీన్ మీద థియేటర్లో ఎప్పుడు చూస్తానో నాకు యాంగ్జైటీగా ఉంది, వెరీ హ్యాపీగా ఉంది. ఓకే, నెక్స్ట్ సాంగ్ ప్లీజ్.
వెల్కమ్ ప్రదీప్ గారు, వెల్కమ్ అండి, వెల్కమ్ రామ్ప్రసాద్ గారు, శ్రీను గారు వెల్కమ్. ఓ మన హీరో వచ్చేసాడు, వెల్కమ్ సాఫ్ట్వేర్ సుధీర్ గారు. ఓకే మన హీరో గారు వచ్చేసారు. ఇంకేముంది, ఒక్కొక్కరికి జోష్ వీర లెవెల్. ఇంకోసారి సరిపోలేదు, ఇది సూపర్ అంటే. హీరో సో ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి వచ్చారు, సో వాళ్ళ నుంచి అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారో మనం తెలుసుకుందామా? కమ్ ఆన్. ఓకే ఓకే, కొంచెం వీళ్ళు టెన్షన్ లో ఉన్నారు కదా, ఒక సాంగ్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారితో కూడా డాన్స్ చేయించారుగా డైరెక్ట్.
సో ఇంకెందుకు లేట్, డిసెంబర్ 28 బుక్ మై షో ఓపెన్ చేయండి. సో హీరో హీరో, సో ప్రొడ్యూసర్ కందుకూరి రాజు గారిని కొంచెం మీదకి రమ్మని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజ్ కందుకూరి పెళ్లి చూపులో ప్రొడ్యూసర్ గారు, కమాన్ సార్. వెల్కమ్ సార్. సార్ సార్ మూవీ కోసం మీ మీ మాటల్లో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, మీడియా స్నేహితులందరికీ స్వాగతం. నాకు సుధీర్లో సుడిగాలి తెలుసు, కానీ సుడిగాలి ఎదురుగా చూస్తుంటే ఒక ప్రభంజనంలాగా ఉంది. తనకున్న ఫాలోయింగ్, తన బాడీ లాంగ్వేజ్, తన టైమింగ్ ఎక్స్ట్రాడినరీ. అయితే తను ఒక యాక్టర్గా ఒక హీరోగా చూడడం ఫస్ట్ టైం ఇక్కడ అనే బిగ్ స్క్రీన్. ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది చూస్తుంటే, ఆ క్రౌడ్ కానీ తనకున్న ఫ్యాన్ ఈ హిస్టరిక్ ఇది చూస్తే కానీ, దట్ షోస్ తనకి తన గురించి ఎంత ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. ట్రైలర్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది, టెరిఫిక్గా ఉంది. దాంట్లో అన్ని ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ థింగ్ ఫ్రమ్ దిస్. 28 కోసం ఎదురు చూద్దాం అందరం, థియేటర్స్ని స్ట్రామ్ చేద్దాం. లెట్స్ మేక్ ఇట్ ఏ బ్లాక్ బస్టర్ హిట్. సుడిగాలి సుధీర్ది ఒక గ్రేట్ హిట్ అవుతుంది. తను సాఫ్ట్వేర్ సుధీర్ అయినా కూడా అందులో సుడిగాలి ఒక ప్రపంచం ఉంటుందని ప్రూవ్ చేద్దాం. లెట్స్ సీ. తను పర్సనల్గా తనంటే ఐ లైక్ హిమ్ ఎ లాట్. విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్, శేఖర్ రాజు గారికి అలాగే రాజశేఖర్ గారికి, ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరి నేమ్స్లో కామనాలిటీ నాతో ఉంది. నా పేరు రాజ్ కందుకూరేనా, నా యాక్చువల్ నేమ్ రాజశేఖర్. సో మన ముగ్గురు నేమ్లో శేఖర్ ఉంది. విష్ యూ ఆల్ ది గ్రేట్ లక్ అహెడ్. చీర్స్. సో స్టేజ్ మీదకి రావాల్సిందిగా రామ్ ప్రసాద్ గారు అండ్ మన శ్రీను గారు, ప్రదీప్ గారు, కమ్ ఆన్ ప్లీజ్ అండి. మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి హీరో అయ్యాడు. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు ఈ మూవీకి వర్క్ చేశారండి. కెమెరామెన్ చౌహర్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఓకే మరి వాళ్ళు సార్ మీ మూవీ కోసం మీరు మాట్లాడిపోతే ఎలా? అబ్బా సూపర్ అండి. పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్లు కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి వెళ్ళాను, దాంతో ఈక్వల్గా ఉంది ఈరోజు. చాలా సంతోషం. డెఫినెట్గా సుధీర్ గ్యారంటీగా మంచి హీరో అవుతాడు. ఐఎమ్ సో హ్యాపీ సుధీర్. ఓకే, నేను ఫారిన్ చాలాసార్లు వెళ్తూ ఉంటాం రెగ్యులర్ షూటింగ్స్కి. వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో ఆ పోస్టర్స్ చూస్తూ ఉంటాం. చూసి నేను ల్యాబ్కి వెళ్ళినప్పుడు అడిగాను, ఎవరు అంటే ఈ హీరో హీరో అన్నాడు. అంటే మీ వాళ్ళు ఏంటి ఇతను మామూలుగా ఉన్నాడు ఏంటి హీరో అంటే, వాళ్ళు అన్నారు అందరికంటే మంచి వాళ్ళు ఇక్కడ హీరోగా ఉంటారండి అని. అలాగే ఇప్పుడు మా హీరో కూడా అలాంటి వాడే, నేను పర్సనల్గా చూశాను. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాంగ్ ప్లీజ్.
కొంచెం డాన్స్ మీదకి వచ్చి మీ పరంగా మాట్లాడుకుంటున్నాం. సుమగారు ప్లీజ్, ఎప్పుడు యాంకర్ గా మాట్లాడతారు, ఈ రోజు జడ్జ్ లైక్ గర్ల్స్ గా వచ్చారు, వెల్కమ్ అండి. అంటే మీ జూనియర్ అండి, నేను మీ జూనియర్. మీకు మైక్ లేకపోతే అసలు మాట్లాడలేరు కదా. అమ్మా మైక్ ఇస్తావమ్మా తల్లి,
అమ్మా ఏమిటోనమ్మా, ఏమిటో లాగా అనిపిస్తోంది, ఇందాకటి నుంచి వచ్చి కూర్చున్నాను కానీ నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు అంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. కడుపులో ఏదో గుడగడ, గుండెలో ఏదో దడ, ఒక 6 గంటలకల్లా నేను స్టేజ్ మీద ఉండాలి కదా, ఇంకెవరో ఉన్నారేమిటి అని కంగారు. ప్రదీప్, నా ఫీలింగ్ నీకు అర్థమవుతుంది కదా. రవి, నీ వల్ల వేరే వాళ్ళకి దడ కానీ నీకేముందిలే రవి. సరే థ్యాంక్ యూ అండి. 2-3 ఉన్నాయి కదా ఇలాంటివి, అంటే వేరే వాళ్ళకి. పర్లేదండి, నేను తర్వాత తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నాకు రెండు వైపులా ఉన్నటువంటి నా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు. మీరు ఉండొచ్చు సార్, ఇక్కడ ఇటు ఉండొచ్చు, పర్లేదు, మీరు రిలాక్స్ అవ్వచ్చు. యా, ఇక్కడ ఉండండి. ఓకే, నాకు జనరలీ ఒక్కదాన్ని స్టేజ్ మీద మాట్లాడడం అలవాటు, ఇలా పక్క పక్కన ఇద్దరు ముగ్గురు ఉంటే మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. ఎనీవే, సుధీర్ ఈరోజు నన్ను ఈ ప్రోగ్రామ్కి రమ్మని ఇన్వైట్ చేశారు. మొన్న నేను హోస్ట్ చేస్తానని చెప్పాను కానీ నా కడుపు కొట్టి నన్ను గెస్ట్గా పిలిచాడు. గుర్తుపెట్టుకుంటాను సుధీర్, గుర్తుపెట్టుకుంటాను, నేను హీరోయిన్గా చేయకపోతానా? రామ్ ప్రసాద్ సీను, అంత ఉత్సాహం వద్దమ్మా, అంత ఉత్సాహం వద్దు. అక్క, మీ బదులు నేను చేసి కొంచెం మీ పరువు నిలబెడతా. అక్కర్లేదమ్మా, ప్లీజ్, నా పరువు నా కాళ్ళు అన్ని నేనే నిలబెట్టుకుంటాను, ఇంకెవరో నిలబెట్టలేరు. కానీ 16 ఏళ్ళ అమ్మాయి కథ ఒకటి తీయాలని అడిగారు, సో దానికి నేను స్లిమ్ అయ్యి వద్దు. వీళ్ళందరూ అప్పుడే వెళ్ళి ప్రొడ్యూసర్ని ఎలాగైనా బతిమాలి, అందులో వేషాలు సంపాదిద్దాం అనుకుంటున్నారు. వద్దు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ ఇక్కడే కూర్చోండి. ఎనీవే, సో అప్పుడు నేను చూసుకుంటాను సుధీర్ నీ సంగతి. ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్, సాఫ్ట్వేర్ సుధీర్, వావ్, గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కానీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, జోక్స్ అపార్ట్, ఇంత కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తన పేరు మీద హీరోగా జరుపుకుంటున్నటువంటి సుధీర్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక మూవీ జయాపజయాల సంగతులు తర్వాత మాట్లాడుకుందాము. ఈరోజు ఒక సుధీర్ హూమ్ ఐ సా యాజ్ అ మెజీషియన్, ఆ తర్వాత కమీడియన్, ఆ తర్వాత ఒక టీమ్ లీడర్, ఒక హోస్ట్ అండ్ ఇప్పుడు ఒక హీరో. వావ్, దట్స్ అన్ అమేజింగ్ జర్నీ సుధీర్. అండ్ నీ జర్నీలో నాకు కూడా కొంచెం భాగం ఉంది, ఇవన్నీ నేను చూస్తూ వచ్చాను కాబట్టి అందుకనే ఈరోజు నువ్వు పిలవగానే నేను వచ్చాను. ఐ హార్ట్ఫుల్లీ వాంటెడ్ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ ద విషెస్ ఫర్ దిస్ మూవీ. డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా హార్టీ విషెస్ తెలియచెప్తున్నాను. అండ్ హీరోయిన్కి కూడా చెప్పండి. సుధీర్, ఎక్కడ మీ హీరోయిన్? ఎక్కడ? అక్కర్లేదు అంటే నన్ను ఇక్కడ పిలిచారు కాబట్టి మీరే హీరోయినా పర్వాలేదు అనేటువంటి ఒక దీంట్లో ఉన్నారు మీరు, దట్స్ ఓకే, ఫైన్. సో ఈరోజు నేను సినిమాకి కథే మూలము, కథ బాగున్నట్టయితే మనకి యాడెడ్ వాల్యూ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రామ్ ప్రసాద్, నువ్వు చెప్పేటువంటి విషయాన్ని మైక్ అక్కర్లేదు. మేడం, హీరోని ఎక్కడ లేరు కదా. అవును, మార్నింగ్ చెప్పనా? మార్నింగ్ ఫ్లైట్ మిస్ అయిపోయింది అమ్మాయి. ఓకే, అది చెప్పడానికి నువ్వు మైక్ తీసుకున్నావు అని నాకు తెలుసు. అంటే కూర్చో. ఈరోజే మత్తువదలగా సినిమా కూడా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సో కథ కథనాలు బాగున్నట్టయితే, కాస్ట్ అండ్ క్రూ దానికి తోడైనట్టయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే దాన్ని మరొక్కసారి ప్రూవ్ చేసినటువంటి సినిమా. అండ్ అలాగే సుధీర్ మీరు చేసినటువంటి సినిమాలో కూడా కథా కథనాల బలం చాలా గట్టిగా ఉంటుంది అని నమ్ముతూ, ఇలా మాట్లాడటం నాకు అలవాటు లేదు, నాకు స్పాన్సర్స్ పేర్లు అవన్నీ ఇస్తే నేను చెప్పేస్తూ ఉంటాను, ఇవి ఇవాళ అవన్నీ లేవు కాబట్టి మైక్ ఇచ్చేయమంటారా? ధన్యవాదములు. ఇంకా ఏమైనా మీరందరూ నాకు ఏమైనా చెప్పాలనుకున్నట్టయితే. థ్యాంక్ యూ మేడం. నా థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో పెట్టండి. సెకండ్ థ్యాంక్స్ అంతే మేడం. ఆ పక్షిరాజ్ వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోవుగాక. రే, ఎక్కడున్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ద ఈవెంట్. విషింగ్ యు ఆల్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ ప్లీజ్. గీతను శ్రీకృష్ణుడు చెప్పాడుగా, ఆత్మే పరమాత్మ, నరుడే నారాయణుడని. దేవుడు ఉండేది పట్టణంలో కాదంట, ప్రాణంలోట.
ఐ డ్రాప్స్ కంట్లో తీసుకుంటారు, కంట్లో వేసుకుని జారిపోతున్నాయి, అందుకే నోట్లు వేసుకుంటున్నా. 100 పుషప్స్ చేస్తా నేను, 108కి కాల్ చేస్తా. ఫోటోస్ పంపిస్తాను, నువ్వు వాట్సాప్ లో ఉన్నావా? లేదు అంకుల్, అమీర్పేటలో ఉన్నాను. మీరు రాసిన మెడిసిన్ అన్ని దొరికాయి, కానీ కింద మాత్రం ఎక్కడ దొరకలేదండి. అది మెడిసిన్ కాదు, సిగ్నేచర్. ఆడది ప్రకృతి నుండి పుట్టిందంటే తను చూస్తే నమ్మాలనిపిస్తుంది రా. అది నీ కల నానా. నా కోసం చచ్చిపోతావు అంటున్నారమ్మా. అది నీ భ్రమ నానా. నీ ఫియాన్సే తెంగరోడు కాదు, తిమింగులు. నన్ను చంపే వెపన్ నువ్వు, ఆ వెపన్ ని వాడే పర్సన్ ఈ భూమి మీదే. నీ పక్కన ఉన్నది శక్తి కాదు, శని. శత్రువుని భరించినంత తేలిక కాదు శనిని భరించడం. విజయాలు వ్యాపరిస్తూ వస్తాయి. బాగుండడం అంటే మనం బాగుంటడం కాదు, మనం చుట్టూన్న వాళ్ళు బాగుంటారు. మంత్రి కాదా మంత్రికడు? అమ్మాయిలు ఉన్న వాళ్ళకి పడరు, మనసు ఉన్న వాళ్ళకి పడతారు, బ్రెయిన్ ఉన్న వాళ్ళకి పడతారు. నీ దగ్గర అంత ఉందేంట్రా? అంతులేనంత. అసలు ఏమైనా ఉందా ట్రైలర్? అసలు మీ రెస్పాన్స్ కోసం నేను వెయిటింగ్, అండ్ సుధీర్ కూడా వెయిటే. సరిపోలే. సో ఇలాంటి ట్రైలర్ ఇంకా మూవీ ఇంకెంత బాగుంటుందో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం? బుక్ మై షో తీయండి, టికెట్స్ బుక్ చేయండి, December 28th. సో ప్లీజ్ అండి. సో మీ గ్యాంగ్ లో ఒకరుగా సుధీర్ ఉన్నారు కదా, హలో 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 హలో, కొంచెం మీ అయిపోతే నేను కొంచెం మాట్లాడతానండి. ఎప్పుడు మీరు మాట్లాడితే మేము చూస్తున్నాం, ఇప్పుడు మేము మాట్లాడేది కూడా మీరు చూడాలి. అంతే. హలో సుధీర్ గారు, నా పవన్ ఫ్యాను. నేను కూడా పవన్ ఫ్యానే. హలో అండి, పంచులొద్దండి అండి, పంచులొద్దు, నేను జబర్దస్త్కి రాను. రామ్ ప్రసాద్ గారు రండి స్టేజ్ మీదకి, ప్రదీప్ గారు, అవినాష్ గారు, అండ్ రవి గారు, శ్రీను గారు ఆడవద్దు ప్లీజ్, మీరు కూడా రండి. సో ప్లీజ్ మీ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ జబర్దస్త్ టీమ్, జబర్దస్త్ టీమ్, సత్యపండు గారు ప్లీజ్ అండి. ఎవరైనా నేమ్స్ చెప్పండి. ఇప్పుడు చెప్పారు అందరికి ఒకే బొక్కేట, మా జబర్దస్త్ వాళ్ళ పేర్లు పెట్టి వెళ్ళండి, అందరూ వచ్చేయండి ఒకసారి పైకి ఫాస్ట్ గా. అబ్బి గారు, రాఘవ గారు, రాఘవ గారు నేను మళ్ళీ పర్వాలేదండి, మళ్ళీ రావచ్చు స్టేజ్ మీదకి. అందరికి ఓకే ఓకే, ఏమనుకోవద్దండి. కొంచెం ఒకడే బొక్కే, ఒకడే బొక్కే ప్లీజ్ అండి. జబర్దస్త్ నుండి ఎవరున్నా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్ మీదకి. టీలో ఉన్నవారు కూడా నో ప్రాబ్లం.
సో ప్లీజ్ అండి, ఇప్పుడు మీ టీం అందరికి కూడా రెండు మైకులు ఇస్తున్నాం. ఫస్ట్ ప్రదీప్ తో స్టార్ట్ చేద్దాం. అదే బండి ఓకే ఓకే అడ్జస్ట్ అవ్వండి అందరు, గట్టిగా క్లాప్స్. ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు మన సుధీర్ గారు. ఓకే మాట్లాడొద్దు అన్నారు, సైలెంట్ గా ఉండండి. స్టెప్పా? ఓకే ఓకే. హలో మాట్లాడొద్దు అన్నారు, నవ్వుతున్నారంట. నవ్వద్దు. మాట్లాడచ్చా అండి? పర్వాలేదా? ఓకేనా? ఓకే గ్రూప్ ఫోటో బాగుందండి. ఇగోండి రవి గారు. ఓకే ప్రదీప్ నుంచి శ్రీకారం చుడదాం అన్నారండి. ప్రదీప్ గారు మీ నుంచి శ్రీకారం చుడదాం అన్నారండి. సో ప్లీజ్ కొంచెం నాగరాజ్ గంట హాయ్ చెప్పమంటున్నారు అందరికి. ఇప్పుడే న్యూస్ వచ్చింది, రవితో ప్రదీప్ తో లాస్ట్ లో మాట్లాడిందని చెప్పారు. వెనక్కి వెళ్ళండి మీరు, అది వెనక్కి చెప్పాలి కదా. సో ముందుగా గెటప్ సిరి గారితో స్టార్ట్ చేస్తున్నామండి. సుధీర్ ఫ్యాన్స్ సెంటర్లో ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ మా సుధీర్ గారు, మా సుధీర్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పడం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ప్రొడ్యూసర్ గారు శేఖర్ రాజు గారు, మా డైరెక్టర్ గారు శేఖర్ రెడ్డి గారు, ఇద్దరు పిల్లలు చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నారు, శేఖర్ శేఖర్ అని, రాజశేఖర్ రెడ్డి గారు, ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి ఒక పెద్ద హీరో, పెద్ద హీరోకి ఉండాల్సిన టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి పనిచేశారు. గౌతమ్ రాజు గారు ఎడిటింగ్, అండ్ మా రామ్ లక్ష్మణ్ మాస్టర్ స్టంట్స్ చెక్ చెక్, మా రామ్ ప్రసాద్ గారు డిఓపి, అండ్ భీమ్స్ గారు మ్యూజిక్ ఇచ్చారు, అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఒక సినిమా పెద్ద సినిమా కావాల్సిన టెక్నీషియన్ అందరూ ఉన్నారు, అండ్ అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. సాఫ్ట్వేర్ సుధీర్, సాఫ్ట్వేర్ వెనకాల ఒక హార్డ్వేర్ ఉన్నాడు. ఆ హార్డ్వేర్ అంటే మామూలు హార్డ్వేర్ కాదులేండి, ఎందుకంటే అసలు నిజంగా ఆడు ఇండస్ట్రీకి వచ్చి రాకుంటే ముందు బ్యాచులర్ లైఫ్ దగ్గర నుంచి మేమిద్దరం ఒకే బ్యాచులర్గా ఉండేవాళ్ళం, ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. వాడు కష్టం నాకు తెలుసు, వాడు ప్రతి దాని గురించి ఎంత కష్టపడేవాడు, ఎంత డెడికేట్గా ఉండేవాడు నాకు తెలుసు. ఆ డెడికేషన్ అనేది ఈరోజు ఈ స్థాయి ఇక్కడ వరకు మేమంతా వాడి గురించి మాట్లాడేంతవరకు తీసుకొచ్చింది. అండ్ సుధీర్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నీ హార్డ్ వర్క్ ఎక్కడికి వెళ్దు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 10 సినిమాలు బుక్ చేయడం బుక్ అవుతాయి, అండ్ సైన్ చేస్తావు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పెద్ద హీరో స్థాయికి నువ్వు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా జబర్దస్త్ ఫ్యామిలీ అందరి తరఫున, మా జబర్దస్త్ని ఎంకరేజ్ చేసిన ఆదరించిన మీ అందరి తరఫున వాడికి విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
చాలా మంది నన్ను మాట్లాడాల్సిన వాళ్ళు, నేను టైం తిన్నాం. అండ్ మా జర్నీలో మేమిద్దరం ఏదైతే మా గుండెగాయ్ మా రామ్ ప్రసాద్ గారు వాడు మాట్లాడతారు. దారా ఏం చేసినా ముగ్గురు కలిపే చేసా కదా, ముందు రండి. అదే స్కిట్లు చేసినా సినిమాలు చేసినా పార్టీలు చేసుకున్నా. సో ఏ సో చాలా హ్యాపీగా ఉందండి. నా కళ్ళెదురుగే మా సుధీర్ గారు హీరో అయిపోయాడు. సో మా సుధీర్ ఇంకా పెద్ద హీరో అవ్వాలి. సుధీర్ పక్కన ఎప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వద్దా ఎప్పుడు వాడు హీరోలా ఉండి మీ ఇద్దరం పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుటిగాల్ సుధీర్ ఎస్ఎస్, సాఫ్ట్వేర్ సుధీర్ ఎస్ఎస్, అంతేగా టైటిల్ ఫిక్స్, సినిమా హిట్. అందులో కెమెరామెన్ రామప్రసాద్ గారు, ఇక్కడ స్కిట్లు కూడా రామప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్. నీ పేరు లేదు కదా సినిమాలో. సో చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. నెక్స్ట్ మా అభి గారు మాట్లాడతారండి. ఏం వద్దా యాంకర్కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు రామప్రసాద్. అందరికీ నమస్తే. సో నిజంగా మా సుధీర్కి సుడిగాడ్ అని అనాలి, ఎందుకంటే బాగా పెద్ద సుడి ఉంది కాబట్టి. ఫస్ట్ సినిమాకే సుధీర్ అనే పేరు టైటిల్లోనే సినిమా టైటిల్లో పెట్టుకున్నాడు. అండ్ ఆ ఫస్ట్ సినిమా సుధీర్ అనే పేరు రావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు అందరికీ తెలుసు. ఒక మామూలు మెజీషియన్ స్టేజ్ నుంచి ఒక లాంగ్ జర్నీ, చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడు. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి టీవీలో కూడా స్టంట్స్ అవన్నీ చేసి ఎప్పుడు ప్రతిసారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో ఇంత క్రేజ్ ఉంది అంటే జబర్దస్త్లో ఇంత క్రేజ్ ఉంది ఓన్లీ సుధీర్కి మాత్రమే. సో ఆ క్రేజ్ మీరు టికెట్ల రూపంలో థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలి. అండ్ December 28th సినిమా రిలీజ్. సో సుధీర్ ఇంకా చాలా సినిమాల్లో నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలి అంటే ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వస్తున్నాడని చెప్పాను కదా. సో టీవీ రంగం నుంచి సినిమా రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మాతో పాటు మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అండ్ దానికోసం సినిమా చూడాలి, మీరు ఇంకో నలుగురికి ప్రమోట్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ సుధీర్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ రాఘవ గారు కాకుండా వేరే వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఉంది. రాఘవ విన్నారా? రాఘవ గారే సుజాతను తీసుకురాలేదు ఇంటి దగ్గర ఉద్దేశం. సుజాత నాకు అర్థం ఉంది, సుజాతను పిలిస్తే మీరెందుకు పలుకుతారు ప్రతిసారి? సుజాత కదా పలకాలి. ఎనీవే నేను చాలా మాట్లాడదాను ప్రిపేర్ అయ్యాను, ముందు వీళ్ళందరూ మాట్లాడేసారు, అక్కడే సగం దెబ్బ అయిపోయాను. అయినా కొత్తగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా మా సుధీర్ చాలా చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే తను ఫస్ట్ సినిమాకే హీరోగా అవకాశం రావడంతో సీనియర్ టెక్నీషియన్స్ అందరి సపోర్ట్ ఉంది. రామ్ లక్ష్మణ్ గారు కానీ, రామ్ ప్రసాద్ గారు, అలాగే మన గౌతమ్ రాజు గారు, ఎడిటర్ గారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉంది. అయితే ఇదంతా ఓవర్ నైట్లో కాకుండా తన మజిలి చాలా టర్న్ తిరుగుకుంటూ వచ్చి అన్ని స్టెప్స్ టచ్ చేస్తూ వచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చాడు. ప్రతి స్టెప్లో ప్రతి మలుపులో కూడా మంచి విజయాన్ని అందరూ ఇచ్చారు. ఆడియన్స్ మా జబర్దస్త్లో కూడా మంచి సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు మొట్టమొదటి సినిమాతో మీరు గ్రాండ్ సక్సెస్ని ఇచ్చి ఈ సినిమాతో పాటు 2020లో ఇంకా మంచి మంచి సినిమాలు బోల్డ్ చేసే అవకాశాలు మీరు ఇస్తారు. ఆ సినిమాలను కూడా మంచి విజయాలు ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సత్తపండి గారు. అందరికీ నమస్తే అండి. సుధీర్ గారి గురించి మాట్లాడాలండి. నేను టీచరు, నేను బేసిక్గా టీచర్ అండి. నేను మా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ సుధీర్ గురించి అడిగేవారు 10th class పిల్లలు. మొన్న నా పేరు ఏం చెప్పారు మా ఇంటికి వచ్చిన. సో ఒకసారి ఫోన్ చేయండి సార్ మాట్లాడతామని చెప్పి చాలా ఏరియాస్లో నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ అతనికి అంత క్రేజ్ ఉంది అమ్మాయిల్లో. అలాగే ఇప్పుడు తమ్ముళ్ళు చాలామంది కూడా సుధీర్ సుధీర్ హీరో అనేసి అనటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఫంక్షన్లో నేను కూడా పాల్గొనడం నా అదృష్టం. సో మీ ఆల్రెడీ పెద్దలు అందరూ నాకంటే సీనియర్స్, అంటే వయసులో నేను బట్టబొరలో సీనియర్ అయ్యాను, మీరే వయసులో పెద్ద, ఆల్రెడీ జబర్దస్త్లో సీనియర్స్ అందరూ. సో వాళ్ళందరూ ఆయన తాలూకు జర్నీని చెప్పున్నారు కాబట్టి మనిషి కృషి చేస్తే ఏ స్థాయికైనా వెళ్ళగలడు అనడానికి ఎంతోమంది ఉదాహరణలో మన సుధీర్ గారు కూడా ఒకరు కాబట్టి.
థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మైక్ థ్యాంక్స్ చెప్పినట్టు ఇచ్చేయాలి, మీరు ఇంకా ఇవ్వట్లేదు కానీ మీరు పెద్దవాళ్ళు కాబట్టి సరే, ఇంకో 2 నిమిషాలు ఏమి ఇచ్చారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ సార్. మరి ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ, అయిపోయింది ఈ చక్కని అవకాశం. అండ్ నెక్స్ట్ మన ముక్కు అవినాష్ గారు. సూపర్ అవినాష్, నెక్స్ట్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏ సన్నీ వచ్చాడు, ఏ సీనియర్ చల్ల. అరే జూనియర్ పక్క కొంచెం నుంచి సన్నీ కూడా వచ్చాడు రా. సన్నీ 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 ఏ స్టేజ్ దగ్గర అయిపోయింది, జాగ్రత్త ముందుకెళ్ళక. మా సుధీర్ గారు యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు కాబట్టి ఆ విషయం పక్కన పెడితే ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి, డైరెక్టర్కి ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. నీకు రాత్రి మందు అవ్వాలి అందుకే. ఓకే సార్, సారీ అవినాష్ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. పర్లేదు, నువ్వు చాలా మంది నువ్వు ఫీల్ అయినా పీకి దేనిలాగా మాట్లాడు. సాయి కుమార్ ఎలాగా? ఓకే చెప్దాం. ఇప్పుడు ప్రీరిలీజ్ ఫంక్షన్కి సాయి కుమార్ గారు వచ్చి మాట్లాడదలా ఉండదు. ఓకేనా? ఆడియో ఫంక్షన్ మిమిక్రీ ఏం చేసుకుంటా, మూలకెళ్ళి చేసుకో నువ్వు, మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడాలి. సరే ఒక్కడు ప్లీజ్ రామప్రసాద్ గారు. ఓకే, యాక్చువల్లీ ఈరోజు మేము జబర్దస్త్ స్టేజ్ నుంచి మా సుధీర్ అన్న ఈ గొప్ప పొజిషన్కి రావడం జస్ట్ బికాస్ ఆఫ్ మీ అందరం మా సపోర్ట్ చేయడం వల్ల మా సుధీర్ అన్న ఈరోజు హీరో అయ్యాడు. టెలివిజన్లో ఎంతోమంది మీలాంటి అభిమానులు చాలామంది సపోర్ట్ చేశారు, ఇలాగే మా సినిమా రంగంలో కూడా మా సుధీర్ నేను బాగా సపోర్ట్ చేసి ఇంకెన్నో సినిమాకి హీరోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్. హవసాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు నాటకంలో, కానీ సాఫ్ట్వేర్ సుధీర్ లో ఉన్నారు మా హీరో సుడిగాలు సుధీర్. కాస్త సాఫ్ట్వేర్ సుధీర్, థ్యాంక్ యూ ఒకసారి సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నవీన్ గారు, ఫాస్ట్గా నేను పక్కన మాడేస్తాను టైం లేదు. రెడీ, 3 ముక్కలు అయిపోయి. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ బాయ్. ఒక్క నిమిషం అన్న మాట్లాడని. ఓకే, ముందుగా సుధీర్కి ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను సుధీర్ని హీరో చేసినందుకు. అండ్ సుధీర్ గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటాను. సుధీర్, ఒకటి నేను ఎప్పుడు అబ్జర్వేషన్ ఏంటంటే సినిమాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతనో, టీవీకి పవర్ స్టార్ ఈయన. అది సుధీర్ అన్న, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్, నీకు 10 సినిమాలు రావాలా, అందులో నేను కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి నీకు. ఇదొక్కటి చాలు, దా మైకి ఇవ్వంగ, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా? ఫ్రెండ్ అన్న, ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంతవరకు నా కోరిక తీరలేదు. ఫ్రెండ్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలంటే ఈ కింద పైన ఉండాలి యాక్చువల్గా. ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాం. బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి లైన్గా హాయ్, ఆల్ ది బెస్ట్ చెప్పు అన్న. సుధీర్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. సుధీర్ అన్న, సేమ్ టు యూ. మా సుధీర్ అన్నను బ్లెస్ చేయడానికి వచ్చి విచ్చేసిన పెంగళందరికీ, ఇక్కడ విచ్చేసిన మా అన్నయ్యలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు పాదాభినందనలు తెలియజేసుకుంటూ సాఫ్ట్వేర్ సుధీర్ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి జై సుధీర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం అయిపోతుంది, టైం అవుతుంది. అలాగే మా సుధీర్ అన్న మా అందరికీ జబర్దస్త్లో ఎంతో ఫ్రెండ్లీగా మా అందరితో ఉంటూ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తూ చిన్న చితగా క్యారెక్టర్ చేసే వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఆయన ఎప్పుడూ మంచి కోరుతూ మంచితనంగా ఉంటాడు కాబట్టి ఈరోజు ఒక మంచి సినిమా వచ్చిందని నేను అందరూ మీ అందరి ముందు గర్వంగా చెప్తున్నాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఒకసారి సుధీర్. ఇప్పుడే తాజా వార్త అండి, మనకు చాలా టైం ఉందట, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం స్పీచ్, గెటప్ సీన్స్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. వద్దా నెక్స్ట్ తమ్ముడు అన్న, గుడ్ లక్ ఫర్ ద మూవీ అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. నెక్స్ట్, ఒక నిమిషం, ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయా, డాన్స్ లో గ్రేస్ అనగానే మనకు చిరంజీవి గారు గుర్తొస్తుంటారు, తర్వాత నేనే స్టైల్ అనగానే మనకి పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తుంటారు, కానీ ఇక్కడ నుంచి హీరోల్లో మంచోడు ఎవడంటే మన సుధీర్ అన్నే గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన మించిన మంచోడు జబర్దస్త్ లోనే లేడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా లేడని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, అలాంటి వ్యక్తిని ఇప్పటికీ ఇండస్ట్రీ లేట్ చేసింది అనుకుంటున్నాను హీరోగా. సో అన్నా, సుధీర్ అన్న, ఆల్ ది బెస్ట్. నాకు వద్దా లేదు నెక్స్ట్ సినిమాకు. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎవరున్నారు? ఇంకా ఇద్దరు ఉన్నారు. పవన్ మర్చిపోయాను, మనడు మోహన్ అని లేడీ గెటప్ లెక్కు కనిపిస్తుంటాడు, ఈరోజు చీర తెచ్చుకోవడం మర్చిపోయాడు, ఏమనుకోద్దు.
వద్దా, బాగా కూర్చోండి, బాగా చూడండి ఒకసారి. అను ఓకే, ఆల్ ది బెస్ట్ సుధీర్ అన్న. సాఫ్ట్వేర్ సుధీర్ అని పెట్టారు పేరు, కానీ ఇక్కడ మనిషి మాత్రం హార్డ్వేర్ సుధీర్ అండి. చాలా హార్డ్ వర్కరు, చాలా మంచి పర్సన్. సుధీర్ అన్నతో నేను 2-3 స్కిట్సే చేశాను, కానీ చాలా మంచి పర్సన్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. మీ సినిమా చాలా 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 హిట్ అవ్వాలని మనసులో తెలుసుకోవడానికి కోరుకుంటున్నాను, సరేనా? ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ మన అప్పారావు గారు రావడం మిస్ అయ్యారండి. అప్పారావు గారు వాళ్ళు మిస్సెస్ వచ్చారు. అమ్మ మీరు చెప్పండి, అప్పారావు గారి కోసం కాదు సినిమా కోసం చెప్పాలి. సుధీర్ నా కొడుకు కన్నా ఎక్కువ చాలా కష్టపడి పైకి వచ్చాడు. కష్టానికి ప్రతిఫలం మీ అందరూ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని సినిమా చూడాలి. అది 50 డేస్ ఆడాలి సినిమా, 50 డేస్ ఆడాలి. ఎవరు నెట్లో కానీ యూట్యూబ్లో కానీ ఎందులోని చూడకుండా ప్రతి ఒక్క టికెట్ కొనుక్కొని సుధీర్ సినిమా చూసి కనీసం 50 డేస్ అయినా ఆడేటట్టు మీ అందరూ ప్రోత్సహిస్తే ఇలాంటి సినిమాలు 10 సినిమాలు నా సుధీర్ కొడుకు తీస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్న లక్ష్మి నీకే కాదు, ఒక్క నిమిషం అప్పారావు, ఒక్క నిమిషం అప్పారావు మాడుతాను, ఒక్క నిమిషం. హలో అప్పారావు. నాన్న లోలా. నేనే లాలా, చెప్పు. నాన్న లక్ష్మమ్మను పంపించాను. ఎక్కడున్నా? మాట్లాడిందా నాన్న? మాట్లాడింది మాట్లాడింది. నేను స్టేజ్ వెనకాల ఉన్నాను నాన్న. నువ్వు స్టేజ్ వెనకాల ఉన్నావు, వేరే పిన్నుతున్నావు నాకు తెలుసు, కానీ మాట్లాడు. చెప్పు లోలా. గెలి లాలా. మీ అందరూ మా సుధీర్ని దీవించి ఆశీర్వదించి చిరంజీవి మెగాస్టార్ ఎన్ని సినిమాలు అయితే తీశాడో మా సుధీర్ కూడా అన్ని సినిమాలు తీయి, అంత స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ నెక్స్ట్ ఇంకా రాబోతుంది రవి రవి రవి. అందరికి నమస్కారం అండి. ఇక్కడ జబర్దస్త్ అంటారు, పటాస్ అంటారు, మేం కాదండి. ఎన్నికల నుండి నడిపించింది మా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. సో వాళ్ళు లేకపోతే, ఆ సంస్థ లేకపోతే ఇక్కడ ఎవరో ఈ స్థాయికి వచ్చేయాలని కాదు. సో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్కి థ్యాంక్స్. అండ్ నిజంగా ఇది ఆడియో ఫంక్షన్ కాదండి, ఒక హీరో ఫంక్షన్ కాదు, బట్ కష్టాన్ని పండుగ ఇది. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకొని ఆ జీవితాన్ని, ఎందుకంటే నేను ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి అతనితో ఉండే, తన జీవితాన్ని వాళ్ళ అమ్మ నాన్న పాదాల దగ్గర సమర్పించాడు. అందుకే ఈ రోజు ఈ సక్సెస్ చూస్తున్నాడు మా సుధీర్. అండ్ ఇంకోటి, ఆర్టిస్ట్ని ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ చేస్తే అతన్ని హీరో చేసింది మాత్రం మీరు ఫ్యాన్స్. సుడిగాలి సుధీర్ అని యూట్యూబ్ లో కొట్టిన, ఇన్స్టాగ్రామ్ లో కొట్టిన మొత్తం అన్ని ఫ్యాన్ ఫీల్స్ వస్తాయి. అవన్నీ మీరు ఎంతగా సుధీర్ని ఓన్ చేసుకున్నారో తెలుస్తుంది. నిజంగా అంటే అందరు అదృష్టం 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 అంటాడు, కానీ నాకు ఒక పెద్ద మనిషి చెప్పాడు, అదృష్టం అర్హత ఉన్న వాళ్ళకి వస్తుంది. అండ్ అర్హత ఉన్నది వీడికి, అందుకే ఈరోజు హీరో. అండ్ నిజంగా వాడి మంచితనం, వాడి టాలెంట్ ఎంత ఉందో మనందరికీ తెలుసు. ఆ టాలెంట్ ఈ సినిమాకి ఖచ్చితంగా యూజ్ అయ్యి డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి ఫుల్ డబ్బులు వచ్చేయాలి. అండ్ మా సుడిగల్లి సుధీర్ 2020 ఇంకొక 3 సూపర్ టూపర్ హిట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుడిగాలి సుధీర్ ఎస్ఎస్, సాఫ్ట్వేర్ సుధీర్ ఎస్ఎస్, రేపొద్దున సూపర్ స్టార్ సుధీర్ ఎస్ఎస్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్, చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అందరినీ కాదండి, ఇండస్ట్రీలో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏదో కొద్దిగా ఇన్స్పైర్ చేశాడు, నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంటాడు ఎవ్రీడే. ఏదో స్క్రిప్ట్ ద్వారానో, లేకపోతే మేము కలిసే బయట ప్రైవేట్ పార్టీస్ ద్వారానో, వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ బ్రదర్. అండ్ సార్ మీరు కూడా సూపర్ యాక్ట్ చేశారు, నెక్స్ట్ మీరు హీరో అయిపోవాలి ఖచ్చితంగా, మీలో ఆ హీరో టాలెంట్ కనబడుతుంది. నెక్స్ట్ ఒక అద్భుతమైన ఫైట్ సీన్ తోని, సాంగ్స్ తోని, ఏదైనా బ్యాంకాక్ అట్లాంటి ఇట్లాంటి ఏరియాలో మంచి అమ్మలతో డాన్సులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు ప్లీజ్ సార్, మా ప్రొడ్యూసర్ గారితో కూడా చెప్పినా నెక్స్ట్ ప్లాన్ చేయండి. నేను ప్రొడ్యూసర్ గారు సీన్ చూసి ఫైట్ చూసి నేను షాక్ అయ్యా. ప్రొడ్యూసర్ గారు నాకు తెలిసి నెక్స్ట్ మీరు హీరో గారు ప్లాన్ చేశారు కదా, మీరేం చేసారు సుధీర్ కాంపిటీషన్ రావద్దు ప్లీజ్, కాబట్టి మనతో చూసుకుందాం ఫేస్ టు ఫేస్. మీరు దయచేసి వాడి జోలికి వెళ్ళద్దు, అదేనా? అండ్ మరోసారి సాఫ్ట్వేర్ సుధీర్ అండ్ మీ అందరికీ ముందే చెప్తాం అనుకున్నాను, మెరీ క్రిస్మస్ అండ్ ఈ క్రిస్మస్ అండ్ అలాగే 2020 సుధీర్కి బాగుండాలి అండ్ ది హోల్ టీమ్ అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ భీమ్స్ గారు వచ్చారు ఈ సినిమాకి సంగీతాన్ని అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్. భీమ్స్ గారు ప్లీజ్.
స్టేజ్ మీద రావాలి మీరు. సార్ భీమ్స్ గారు భీమ్స్ గారు వచ్చే లోపు ప్రదీప్ గారు మాట్లాడతారు. ప్రదీప్ గారు ఓకే. అందరికీ హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇంతమంది ఇక్కడికి రావడం, మా సుధీర్ కోసం రావడం, మిమ్మల్ని అందరిని ఇలా చూడడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా థ్యాంక్స్. ఇదే ఎనర్జీ సుధీర్ జర్నీ కానీ, తను చేస్తున్న షోస్, స్కిట్స్ కానీ, తను కండక్ట్ చేసిన ఈవెంట్స్ కానీ, వీటిలన్నింటినీ ప్రతిరోజు డే బై డే తన్ని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతో ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా నుంచిన అంటే ఐ థింక్ ఇది తన డ్రీమ్, చాలామంది డ్రీమ్ ఇది. అండ్ టుడే ఈరోజు గోల్డెన్ మూమెంట్ కింద ఉండిపోతుంది తనకి, తన కోసం ఇంతమంది రావడం, తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన హీరోగా ఈ స్టేజ్ మీద ఇలా నుంచోవడం ఎన్నో ఏళ్ల కలది. సింగిల్గా డైరెక్ట్గా ఒకరోజు ఒక రాత్రి అనుకుంటే అవ్వదు, అది దానికి తగ్గట్టుగానే కష్టపడ్డాడు. అండ్ మెజీషియన్ డేస్ నుంచి అంటే లాంగ్ బ్యాక్ మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నప్పటి నుంచి నాకు తను తెలుసు, స్ట్రీట్ మ్యాజిక్ అనే షో చేస్తున్నప్పటి నుంచి. అండ్ దాని తర్వాత తను జబర్దస్త్లో ఆడడం, జబర్దస్త్ నుంచి అసలైన అసోసియేషన్ మాకు మా డీ షో ద్వారా కలిగింది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ అది మాకు ఆ డీ షో. అండ్ ఈజ్ మై బ్రదర్, నా బ్రదర్ ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ స్టేజ్ మీద హీరోలా నుంచిన అంటే నాకు కూడా చాలా ఆనందం. వేణుగుల బలం అది, తన హీరో అవడం. అండ్ తను పడ్డ కళ మా అందరికి తెలుసు, మీ ఇద్దరం డిస్కస్ చేసుకునేప్పుడు మాట్లాడేవాడు, చాలా టెన్షన్ పడేవాడు. పైకి మాత్రం ఇంటర్వ్యూలో అబ్బాయి టెన్షన్ ఏం లేదంటాడు, కానీ నిజంగా ఆ వ్యక్తి అంటే సాధారణంగా మేము స్టేజ్ మీద ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటాం, పేలుతుందా పేలదా, కరెక్ట్గా వస్తుందా, జనంకి నచ్చుతుందా నచ్చదా, అలా ప్రతిరోజు ప్రతి దాని గురించి ఆలోచించిన వ్యక్తి ఒక సినిమా గురించి ఎంత ఆలోచించి ఉంటాడో గ్యారంటీగా అర్థం చేసుకోవచ్చు. సో యాజ్ మై బ్రదర్ నా అన్న, సో అంటే ఏజ్ కాదు ముందు హీరో అయ్యావు కదా, ఏజ్ వైజ్ కూడా. అండ్ నాకు అన్నిటికంటే ఆనందం మీ అందరి ఫేసెస్లో ఇలా ఆనందం కనిపిస్తుంది. బట్ ఈరోజు ఈ స్టేజ్ మీద తిని ఇలా నుంచినప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు మొహంలో ఆ స్మైల్ నిజంగా దట్ ఈస్ ఎ గోల్డెన్ మూమెంట్ అది. అండ్ మనందరికంటే అతి దగ్గరుండి చూసింది వాళ్ళిద్దరే తను పడ్డ కష్టం కానీ. అండ్ మీకందరికీ 1 అవర్ మేము టీవీలో చూపిస్తాం ఒక షోని, కానీ మేము దాన్ని 6 to 7 అవర్స్ షూట్ చేస్తాం. తెల్లవారుజాము 3 to 4 ఆ షోస్ డిఏ కాదు, మేము చేసే ఏ షో అయినా తెల్లవారుజాము అవుతుంది, ఎందుకంటే 2-3 ఎపిసోడ్లు ఒకసారి షూట్ చేయాలి. అయినా సరే మేము మొహం మీద నవ్వు పెట్టుకుని చాలా ఫ్రెష్గా బట్టలు నలకకుండా చాలా జాగ్రత్తగా నుంచుని ప్రశాంతంగా అన్ని చేస్తాము, ఎందుకంటే మీరందరూ చూసేది ఫ్రెష్గా టైంకి చూస్తారు కాబట్టి. సో మిమ్మల్ని నవ్వించే కార్యక్రమంలో మేమంతా నవ్వుతో మీకు ఆ నవ్వును అందించే ప్రయత్నంలో ఇలా ఒక అడుగు ముందుకేసి తన హీరో అవడం నిజంగా మా గ్యాంగ్లో మాకు చాలా ఆనందంగా ఉంది. వి వెరీ ప్రౌడ్ ఆఫ్ సుధీర్. అండ్ సుధీర్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ నా తరఫున నాగరాజ్ తరఫున కూడా, నాగరాజ్ కూడా చెప్తా థ్యాంక్ యూ అంటే చెప్పు నాగరాజ్కి, నీ పక్కనే ఉన్నాడు బాగోదు చూస్తున్నాడు మీడియా ఉంది, షేకండి ఊ షేకండి పక్కన, నేను చెప్తే బాగోదు అందరు చూస్తున్నారు, షేకండి ఊ మోహన్ చూసి మాట్లాడు షేక్ ఇటు వచ్చారా ఓకే బాయ్ అండి సాయ్ వెళ్ళిపోయారు ఇటు వెళ్ళారు సార్. బట్ జోక్స్ అబౌట్ టుడే ఈజ్ అ వెరీ మా అందరికీ చాలా స్పెషల్ మూమెంట్ ఇది. ఎన్నిసార్లు చెప్పినా చాలామంది పండుగ జరుపుకుంటున్నారు క్రిస్మస్, బట్ ఈ క్రిస్మస్ మాత్రం సుధీర్ లైఫ్లో చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఈ స్టేజ్ మీద తను ఇలా నుంచున్నాడు హీరోగా, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ ఇదంతటికి కారణం మీరందరూ ఇచ్చే బ్లెస్సింగ్స్, సపోర్ట్. ఏం చేసినా సరే మేము మీరందరూ అందిస్తున్న ఈ సపోర్ట్, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, మీ పేర్లు తెలియదు, మీ ఊర్లు తెలియదు, అయినా సరే సుధీర్ కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఇలా నుంచునున్నారు గుంపులో ఒకళ్ళగా. సో మీ అందరి వల్లే తన హీరో అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ సపోర్ట్ ఇలాగే కొనసాగాలి, తను ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, అన్ని ఫస్ట్ సినిమాతో అయిపోవు. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకెళ్తాం కాబట్టి నువ్వు ముందుకెళ్ళి ఏముందో చూసి చెప్తే మేము వెనకాల వచ్చేస్తాం, మెల్లగా ప్లాన్ చేశాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ అలాగే తన క్రూ మెంబర్స్ అందరికీ, ధన్య బాలకృష్ణకి, అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి, మిగతా యాక్ట్ చేసిన వాళ్ళకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పాలి, వెరీ హంబుల్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్. నాకు ఆయన ఈయన గురించి ప్రొడ్యూసర్ గారి గురించి నేను సుధీర్ మాటల్లోనే విన్నాను, లైవ్లో ఒక ట్రైలర్ లాంచ్ అప్పుడు చూశాను, నేను కలిశాను.
డైరెక్టర్ గారిని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నాకు సినిమా ఇవ్వలేదులే, అంటే ఆయన్ని చూసిన తర్వాత ఆయన నన్ను అన్న అని పిలిచాక నాకు భయం వేసింది. అమ్మో నేను అర్జెంట్ సినిమా చేయాలైతే ఈయన నన్ను అన్న, అన్నిటికంటే ముఖ్యం రష్మిని అక్క అన్నాడు అక్కడ తౌట్. సో ఆయనకు మామూలుగా అబ్బాయిలు కనిపిస్తే అన్న అని, అమ్మాయిలు కనిపిస్తే అక్క అని పిలిచి అలవాటు ఉందంట, నాకు తెలియదు. నేను రష్మి తర్వాత మనం మరీ ఏజ్ బార్ కనిపిస్తున్నట్టున్నావు, వీళ్ళు ఏంటి అక్క అన్న అంటున్నారు. బట్ సార్ జోక్స్ అపార్ట్, యువర్ హార్డ్ వర్క్ ఇస్ దేర్ ఆన్ ద స్క్రీన్. ఆ హార్డ్ వర్క్ని ఆ స్క్రీన్ మీద మీరు ప్రజెంట్ చేసింది వాళ్ళు తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు కూడా చాలా ప్యాషనేట్గా చేశారు సినిమాని. మీరు కూడా హీరోతో గారితో పాటు డైరెక్టర్ గారితో పాటు సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ కంపల్సరీ కావాలి, నమ్మాలి ఫస్ట్లీ. అండ్ నమ్మినందుకు థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి అలాగే మిగతా టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. December 28 మార్నింగ్ షోలో కలుద్దాం. అండ్ ఇప్పుడు భీమ్స్ గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. అండ్ భీమ్స్ గారు మాట్లాడే ముందు మా అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం సార్. ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకు నమస్కారం, అండ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యాక్చువల్లీ చాలా సినిమాలు చేశాను, చాలా హిట్ పాటలు ఇచ్చాను, మీరు హిట్ చేశారు. ఈరోజు ఏంటంటే ఒక చాలా ఎమోషనల్ జర్నీ నాది ఇది, ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, నేను తను కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. తను ఎప్పుడు డైలాగ్స్ రాసుకుంటూ ఉండేవాడు, నేను పాటలు రాసుకుంటూ డబ్బులు లేకుండేవి, భోజనం డబ్బులు లేకుండా ఉండేది అనమాట. అలాంటి టైంలో ఎండాకాలంలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో చాలా గట్టిగా గాలి వస్తుంది, ఆ టైంకి మామిడి పళ్ళు రాలుతుంటాయి అనమాట. సో మామిడి పళ్ళు రాలినప్పుడు పొద్దున్న ఎవరైనా పట్టుకుపోతారేమో అని చెప్పేసి 4 o'clock లేచి ఆ మామిడికాయల కోసం వెయిట్ చేసి ఆ గాలికి వచ్చిన మామిడికాయలు ఏరుకొని సగం కోసి తిని సగం ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళం, చిన్న ఫ్రిడ్జ్ ఉండేది ఆఫీస్లో. సో అలాంటి జర్నీ అక్కడి నుంచి మొదలైంది ఈ జర్నీ. ఈరోజు ఏమనిపిస్తుందంటే లిటరల్గా నాకు ఒక కళ్ళల్లో ఒక చిన్న కన్నీరు ఎందుకు వస్తుందంటే, ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక సుదీర్ఘ యజ్ఞం, యుగ యుగాలుగా మనం ఎంత తాపత్రయపడతామో, ఏదైనా ఒక అవకాశం కోసం కావచ్చు, ఒక జన్మ కోసం కావచ్చు, ఒక అదృష్టం కోసం కావచ్చు, అలాంటి అవకాశాన్ని ఈరోజు అందిపుచ్చుకొని యూత్లో సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే అభిమానం ఉంటా అభిమానులు ఉంటారో అలాగా సుధీర్ అన్నకు అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ శేఖర్ రాజు గారిని పట్టుకొని మా లాంటి టెక్నీషియన్ అందరినీ పట్టుకొని ఒక సినిమా తీసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ దాకా వచ్చాడంటే అసలు నేను చాలా 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 గర్వపడుతున్నానండి. నా ఫ్రెండ్ కోసం ఒక్కసారి మీరందరు సినిమాని థియేటర్లో చూడండి, నా మిత్రుడు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రాజనద్ద, ఇది డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న బంధం కాదండి, ఇదన్న అన్న అయితే నేను తమ్ముడిని, నేను అన్న అయితే అతను తమ్ముడు అవుతాడు, అలాంటి బంధం మాది. ఎందుకంటే ఒకే కంచంలో తిన్నాం, ఒకే చిన్న చాప వేసుకుని పడుకునేవాళ్ళం. తన చేతిలో పేపర్లు ఉండేవి, నా చేతిలో పేపర్లు పెన్నులు ఇవే ఉండేవి, అంత మించి ఆస్తిపాస్తులు ఏమి లేవు. అలాంటి స్థాయి నుంచి ఇవాళ అతను డైరెక్టర్గా ఎదిగాడు, నేను మ్యూజిక్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను. కాకపోతే చాలా సంతోషం ఏంటంటే, అన్న నీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చాలా సినిమాలు చేశాను, నేను ఎవరికి తెలియదు,
నన్ను తీసుకెళ్లి క్యాష్ ప్రోగ్రామ్ లో కూర్చోబెట్టారు. మొన్నటి నుంచి నన్ను అందరు గుర్తుపడుతున్నారు. సారీ ఏమనుకోవద్దు, ఒక్క పాట చాలు అన్న, మన బీమ్స్ పాట సాంగించారు ఇండస్ట్రీకి, మీ గురించి చెప్పి అంశం తక్కువే మాట్లాడచ్చు ప్లీజ్. అండ్ నేను యాక్చువల్లీ టైం తక్కువ ఉండొచ్చు, బట్ నేను ఈ సినిమా కష్టపడి పనిచేసిన ఒక నలుగురు ఐదుగురిని స్టేజ్ మీద పిలవాలనుకుంటున్నాను, తప్పు కనుకోవద్దు. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి నాతో పాటు ఉండి ట్రావెల్ అవుతున్న సింగర్ రఘురామ్ గారిని ఒకసారి వేదిక మీద రమ్మంటున్నాను. ఈ సినిమాలో ఇంత అందమే రెండు కళ్ళు చూడలేదే పాట కావచ్చు. అండ్ ఇంకోటి కోయంబత్తూరు కావచ్చు, ఐడెంటిటీ సాంగ్ కావచ్చు. అండ్ ఈ వేదిక నుంచి ఒక విషయం చెప్పాలండి, లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో నేను ఒక సింగర్కి మాట ఇచ్చాను, ఆ రోజు ఆ మాట నెరవేర్చలేకపోయాను. యాక్చువల్లీ ఆ రోజు తన కళ్ళలో కాకుండా నా కళ్ళు నేనే కన్నీళ్ళు చూసుకొని నేను షేమ్ అనుకున్నాను. ఎందుకంటే ఒక అవకాశం కోసం ఎంత కష్టం ఉంటుందో, ఎంతమందిని ఇంతమంది వెనుక తిరగాలో, దాన్ని ఎలా పొందాలో, దాని పెయిన్ తెలిసిన వాడిని. ఎందుకంటే ఆకలి కోసం కావచ్చు, అన్నం కోసం కావచ్చు, రూపాయి కోసం కావచ్చు, 10 రూపాయల కోసం కావచ్చు, ఇవన్నీ వెతుకుతూ దారులన్నీ వెతుకుంటూ ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాడిని, అవతలవాడి కడుపు ఆకలి నాకు తెలుస్తుంది కాబట్టి అలాగే ఆ రోజు బాధపడ్డాను. ఈరోజు తనని ఈ వేదిక నుంచి సగర్వంగా మీ అందరికి పరిచయం చేస్తున్నాను. వాళ్ళు లండన్లో స్థిరపడ్డారు. స్వాతిరెడ్డి గారు, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అమ్మ. ఒకసారి మీరందరూ, నేను అడగాల్సిన అవసరం లేదు, మీ మనసు కనిపిస్తేనే క్లాప్స్, లేదంటే లేదంతే. అండ్ ఈ సినిమాకి పాటలు రాసిన నా మిత్రుడు, సగర్వంగా చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రథమ శ్రేణి రచయితగా రాణిస్తాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, సురేష్ గంగుల. ఎవరైనా పాట రాస్తే పాట కింద రచయిత పేరు ఉంటుంది, కానీ ఈయన వస్తుగొస్తూనే ఏం చేశారంటే ఈ పాట రాసిన వారు గంగుల సూరి, సంగీతం భీమ్ శీశ్వరులు, బొంబాయిపోతా వరాజ, అట్లా ఆయన పేరును ఆయన హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఈ సినిమాకు పనిచేసిన నా మిత్రుడు మాల్యా, శేఖర్, దేవ్ పవార్, ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే సారీ, బాబీ, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అయ్యా నేను పాడితే ఏం బాగుంటుంది, సింగర్స్ వచ్చారు వాళ్ళు ఒక పల్లవి పల్లవి ఎలా పాడిస్తారు, ముందుగా రఘురామ్ గారు ఒక పాట పాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ సుధీర్ భయ్యా, సో హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే చాలా ఇయర్స్గా నేను సింగర్గా చాలా షోస్లో వీ కెప్ట్ ట్రావెలింగ్ టుగెదర్, అండ్ ఇవాళ ఈ స్టేజ్లో చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాలో ఒక్క సాంగ్ కాదు, రెండు సాంగ్ కాదు, 3 సాంగ్స్ నాకు ఛాన్స్ ఇచ్చారు నా మీద ట్రస్ట్తో, సో థ్యాంక్ యూ భీమ్స్ అన్న వన్స్ అగైన్. అండ్ నా ఫేవరెట్ సాంగ్ ఒక 2 లైన్స్ పాడతాను. ఉన్నట్టుండి గుండెయోగిందే, ఎందుకంటే నీ అలికిడి విందే, తొలిసారి సాయంత్రం ఉదయంలా తోచిందే, ప్రతిసారి ఈ సమయం నీకోసం లేచిందే, కనులారా చూడని ఇంత రెండు కళ్ళు చూడలేదే, నా కళ్ళ ముందరే చూస్తూ ఉంటే నాటే రాదే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు స్వాతిరెడ్డి గారు తను పాడిన ఒక చిన్న పల్లవి పాడతారండి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను లండన్లో ఉంటాను, సింగింగ్ అంటే చాలా ప్యాషన్ నాకు, అక్కడ షోస్ చేస్తూ ఉంటాను. చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, ఫస్ట్ టైం భీమ్స్ గారు నాకు ఈ మూవీలో పాడే అవకాశం ఇచ్చారు, అది కూడా 2 సాంగ్స్ అండ్ 2 వేరియేషన్స్లో నేను ఈ మూవీలో పాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సుధీర్ గారు, నేను కూడా మీ ఫ్యాన్ అన్నమాట, జబర్దస్త్ ఫాలో అవుతుంటాను అండ్ మీకు కూడా. సో అందరికీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము మేము జబర్దస్త్ ప్రోగ్రామ్తో, చాలా ఎంజాయ్ చేస్తాము. అండ్ అలాగే ఈ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ వన్స్ అగైన్ భీమ్స్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీలో నేను 2 సాంగ్స్ పాడాను, ఒకటి మెలోడీ సాంగ్, ఒక 2 లైన్స్ పాడతాను. చల్లనైన గాలి
గుండెల్లోకి వాలి పాడేస్తోంది లాలి. చిరునవ్వల్లే తుల్లి సంతోషంలో తేలి ఆడేస్తోంది హోలీ. ఎన్నో కలలే ఎన్నెన్నో కలలే నీ వల్లే నిజమైనాయే. నాకు యాక్చువల్లీ చాలా షివరింగ్ వస్తుంది ఫస్ట్ టైం మాట్లాడడం ఇలా. మీరు డాన్స్ చేస్తారా? నేను కోయంబత్తూరు పీసు నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు. నేను కోయంబత్తూరు పీసు నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు. నా ముద్దులు ముత్తూట్ ఫైనాన్స్. ఏంటండి చూడట్లేదా యూట్యూబ్ లో సాంగ్ ఎవరు చూసారా? నా ఒళ్ళంతా కళ్యాణ్ జ్యువెలర్స్. కోయంబత్తూరు పీసు నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు. ఇప్పుడు యాక్చువల్లీ ఒక చిన్న రిక్వెస్ట్, నేను పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా డ్రైగా ఉంది మేము పాడితే కదా, ఒక్కసారి జబర్దస్త్ టీమ్ అన్నతో పాటు ఒక స్టెప్ వేస్తారు, వీళ్ళు పాట పాడతారు. మీ అందరికి ఓకేనా? మీకు ఓకేనా? 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 రెడీ? ఓకే ఓకే. మమ్మల్ని అడగాలి వాళ్ళని కాదు. ఏంటి అన్న పంచాయతీ మైక్ మీ చేతిలోనే ఉంటుంది కదా, కొమాన్ వేయాలి. ఇప్పుడు వరకు మీరు మాట్లాడారుగా, నేను చూస్తా ఇప్పుడు. కొమాన్ ఓకే. మ్యూజిక్ మ్యూజిక్ కోయంబత్తూరు సాంగ్. నేను కోయంబత్తూరు పీసు నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు. నేను కోయంబత్తూరు పీసు నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు. నా ముద్దులు ముందు నా మడతలు మనకు నా ఒళ్ళంత కళ్యాణులసు. కోయంబత్తూరు పీసు నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు. కోయంబత్తూరు పీసు నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, అందరికి థ్యాంక్స్. ఫైనల్ ఒక మాట, సినిమాలో నేను చూసా కదా, ఆర్ఆర్ చేశా కదా, డాన్స్ ఇర్రగా తీశారు. మీ అందరికి పండగ చేసుకోండి. ఇది నా మాట, మామూలుగా లేదు. ఒక ఒక సీనియర్ అంటే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా సుధీర్ అన్న ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. మీ అందరికి సినిమా పక్కా నచ్చుతుంది, December 28th వస్తుంది. అండ్ మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటూ సుధీర్ అన్న ఫ్యాన్స్ కి స్పెషల్ థ్యాంక్స్, లవ్ యూ. సురేష్ గంగులా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. అందరికి నమస్కారం. బొంబాయి పోతవరాజాతో భీమ్స్ గారు నాకు మంచి అవకాశం ఇస్తూ వస్తున్నారు. బొంబాయి పోతవరాజా సాంగ్ సుధీర్ భయ్య చాలా ఫేమస్ చేశారు జబర్దస్త్లో. చాలా థ్యాంక్స్ భయ్య. ఇప్పుడు ఈ సినిమాలో 3 సాంగ్స్ రాశాను, ఒకటి కోయంబత్తూరు పీసు, ఒకటి ఇంత అందమే, ఇంకోటి ఐడెంటిటీ కార్డు. ఈ 3 పాటలు మంచి పేరు చేస్తాయన్న నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సుధీర్ భయ్య, మా డైరెక్టర్కి మా ప్రొడ్యూసర్కి థ్యాంక్స్. ఇలా వరుస సినిమాలు ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న భీమ్స్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో 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 హీరో. నెక్స్ట్ సుధీర్ రామ్ ప్రసాద్ గారు యాంకర్ మీరే తెలుసు. ప్లీజ్ అండి, మీరు వెనక్కి వెళ్తే నేను యాంకరింగ్ చేసుకోవాలి. మీరు తర్వాత చూసుకుందాం. పిలిచింది నన్ను అండి. ఓకే ఓకే, కూల్ కూల్, సరే నిలబోతా. మీరు ఫ్రెండ్స్ కదా. ఓకే, ఈ ఒక్క రోజుకి. ఓకే, నెక్స్ట్ సుధీర్తో నెక్స్ట్ మూవీస్ డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్లు వాళ్ళు వచ్చారు, అనిల్ గారు అండ్ నెక్స్ట్ అరుణ్ గారు. వాళ్ళు స్టేజ్ మీద రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. చూసారా, అప్పుడే 2 సినిమాలు అడిగి ఉన్నాయి.
అండ్ సుబుర్ గారితో త్రీ మంకీస్ డైరెక్ట్ చేసిన అల్లు గారు అండ్ ఈ సినిమా తర్వాత సాఫ్ట్వేర్ సినిమా తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ అరుణ్ గారితో చేస్తున్నారు. సో అరుణ్ గారు వచ్చినారు, ఒకసారి గట్టిగా చెప్పండి. ముందుగా అనిల్ గారిని సినిమాని విష్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అనిల్ గారు మా త్రీ మంకీస్ మూవీ డైరెక్టర్ సార్, ఒకసారి సాఫ్ట్వేర్ సూర్య గురించి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసిన సుధీర్ కైండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. యాక్చువల్గా మీ ముందుకు త్రీ మంకీస్ ద్వారా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాం, కానీ సాఫ్ట్వేర్ సుధీర్ ముందు వచ్చాడు, ముందుంటాడు, మమ్మల్ని వెనక నడిపిస్తాడు. ఆ హోప్తో ఈ సినిమాని మీరందరూ హిట్ చేయాలని, వెనుక మమ్మల్ని కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ సుధీర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ సుధీర్ చేసే నెక్స్ట్ ఫిలిం డైరెక్టర్ అరుణ్ గారు, మీరు మాట్లాడాల్సి కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. సుధీర్ గారి గురించి ఇంతమంది వచ్చారు, యాక్చువల్లీ ముందు తెలిసి ఉంటే ఈ గ్రౌండ్ నిండిపోయేది. ఐఎమ్ వెరీ షూర్ ఈ గ్రౌండ్ కూడా సరిపోదు ఆయనకున్న ఫ్యాన్స్ ఆయన క్రేజ్. యా, నేను కూడా ఎప్పుడు చెప్తుంటాను, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ టీవీ ఇండస్ట్రీలో ఆయనకు ఉంది. నో, ఐఎమ్ వెరీ సీరియస్ అండి. అంటే హీస్ సచ్ ఎ గుడ్ యాక్టర్, మీరు లైవ్గా చూస్తే కానీ మీకు అర్థం కాదు. బట్ ఎనీవేస్, ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము సినిమా తీయకమంటే మాకు పెద్ద హీరోని ఇస్తున్నారు. అండ్ డైరెక్టర్ గారు సార్, మీరు ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఎప్పుడు ముందుండాలి, మీరు ఎప్పుడు వెనకాల ఉంటారు. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన భుజాల మీద వేసుకొని అనుక్షణం ఈ సినిమాకి ఏదైతే కావాలో అవన్నీ సమకూర్చి సుధీర్ నుంచి ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాకి ఇచ్చి భుజాల రెండు భుజ స్కందాల మీద వేసుకొని ఈ సినిమాని ఎక్కడి వరకు తీసుకొచ్చారు ప్రొడ్యూసర్ గారు శేఖర్ రాజా గారు. శేఖర్ రాజా గారు మాట్లాడతారు, ఇప్పుడు ఒకసారి గట్టిగా చెప్పలు కొడితే ఆయన మొదలు పెడతారు. అందరికి నమస్కారం. ఫస్ట్ టైం ఒక హీరో పక్కన పెట్టుకుని ప్రొడ్యూసర్ కూడా హీరో అంత క్రేజ్ సంపాదించుకోవడం చిన్న విషయం కాదు సార్. ఇప్పుడే తెలిసింది సినిమాలు మీరు భుజం మీద వేసుకొని ముందు నడిపించారని. ఇంతకుముందు ఇతను సిక్స్ ఉండేవారండి, ఆ భుజం మీద ఇవాళ కింద దిగిపోయి ఫైవ్ ఫైవ్ అండ్ ఆఫ్ అయిపోయారు. మీరు ఇంకోసారి వేసుకుంటే కిందకి వెళ్ళిపోతారు. ఇక్కడ అయిపోతాం. నెక్స్ట్ హీరో 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 మా మూవీ 28 వస్తుందని అందరూ కూడా మీరు థియేటర్లో చూడాలి, పైరస్ క్యాసెట్లో చేయకండి ప్లీజు. మా తర్వాత మా డైరెక్టర్ మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా ఇది. ఈ సినిమాలో కథ కన్నా కొందరు జీవితాలు కనిపిస్తాయి. డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది, ఫస్ట్ కాపీ చూసుకున్నాం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో డాక్టర్ శివప్రసాద్ గారి గురించి. ఆయన గురించి ఎందుకు చెప్తానంటే ప్రజెంట్ మన దగ్గర ఆయన లేరు. ఆయన తిరుపతి మాజీ ఎంపీ గారు, మీ అందరూ తెలిసే ఉంటుంది. ఆయన్ని సార్ ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, మీరు చేయాలని ఫోన్ చేసి అడిగితే రాజశేఖర్ నేను హెల్త్ బాగాలేదు, అయినా సరే నాకు సినిమా ప్యాషన్ మీద నేను చేస్తాను అంటే సార్ రెమ్యునేషన్ ఎంత అంటే రెమ్యునేషన్ ఉదయం నాకు ఒక రూపాయి కూడా ఫ్రీగా చేస్తాను, కానీ తిరుపతి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్లు ఇవి అన్నారు. అది కూడా ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు నాకు ఎంపీ పోస్ట్ లేదు అందువల్ల అడుగుతున్నాను అన్నారు. సార్ ఓకే సార్ వేస్తాను అన్నాను. ఆయనతో షూటింగ్ చేశాను, అంతా అయిపోయింది. ఒకరోజు ప్యాచ్ వర్క్ కోసం మళ్ళీ ఆయన కోసం అప్రోచ్ అవుతామంటే ఆయనకి తెలిసింది, ఆయన హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు, రాజశేఖర్ ఏదో ప్యాచ్ వర్క్ ఉందంట కదా నేను వస్తాను నువ్వు రెడీ చేసుకో అన్నారు. లేదు లేదు సార్ మీకు హెల్త్ బాగలేదు కానీ మేనేజ్ చేసుకుంటాను. నెక్స్ట్ డే విన్నాను ఆయన లేరని, షాక్. నేను ఆయన చనిపోయినందుకు కాదు,
రేపు చనిపోతారని తెలిసి కూడా ఈరోజు కూడా యాక్టింగ్ చేయడానికి ముందుకు వచ్చారు ఆయన. అప్పుడు అర్థమైంది ఆయనలో ఉన్న ప్యాషనిటీ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన డైరెక్టర్గా యాక్టర్గా సినిమా ఇండస్ట్రీకి చాలా సేవ చేశారు. సో సినీ పెద్దలకి ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ ఆయన సేవలను గుర్తించాలని. థ్యాంక్ యూ శివప్రసాద్ సార్. ఇక మా సినిమాకు విషయానికి వస్తే, మా సినిమాకి నేను అడగగానే రామ్ప్రసాద్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా డేట్లు అడ్జస్ట్ చేశారు. ఎప్పుడైనా ఒక డేట్ మిస్ అయినా సరే ఆయన స్థాయి కెమెరామెన్ జోహర్ రెడ్డి గారిని పంపించి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ రామ్ప్రసాద్ సార్, జోహర్ రెడ్డి సార్. గౌతరాజు గారు సీనియర్ ఎడిటర్, ఆయన్ని అందరు ఎందుకు పెట్టుకుంటారా అని నాకు ఈ సినిమాతో అర్థమైంది. అంటే ఓన్లీ ఎడిటింగ్ చేసి ఆయన పక్క వెళ్ళిపోకుండా మిక్సింగ్ దగ్గర అవుట్పుట్ క్యూబ్కి వెళ్ళేంతవరకు కూడా దగ్గరుండి మొత్తం సౌండ్ సింకింగ్ అంతా చెక్ చేసుకున్నంత వ్యక్తి. ఆయనకి పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా సుధీర్ గారి సినిమా అయినా ఒకటే ఆయన దృష్టిలో. సో థ్యాంక్ యూ గౌతరా సార్. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్, అంజీ మాస్టర్, జాషో మాస్టర్, నందు మాస్టర్స్, ఫైట్కి సంబంధించి వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. స్పెషల్గా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అయితే వాళ్ళు చేసిన ఎంకరేజ్ చెప్పలేని మాటల్లో. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మా మిత్రుడు భీమ్స్, నేను 10-15 ఏళ్ళుగా మా ఫ్రెండ్షిప్, ఎప్పుడు డైరెక్టర్ అయినా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యి ఆ రోజు నుంచి అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆయన పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా ఆయన ప్రతి సాంగ్ కూడా, అంటే ఆయన ఎప్పుడు ఏ సినిమా చేసినా 2-3 సాంగ్లు బ్లాక్ బస్టర్లు ఉంటాయి, కంప్లీట్గా వాడుకోవాలి మిమ్మల్ని నేను ఎప్పుడో చెప్తూ ఉండేవాడిని. సో ఈ సినిమాకి కంప్లీట్గా భీమ్స్ గారు నాకు అది ఫుల్ఫిల్ చేశారు. ఆర్ఆర్ విషయంలో కూడా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. సో ఆర్ఆర్ కూడా ఎరగొట్టారు మా అసిస్టెంట్లు చెప్తున్నారు రమేష్. థ్యాంక్ యూ రమేష్. సో థ్యాంక్స్ భీమ్స్ గారు అండ్ స్వాతి రెడ్డి గారు అండ్ మీ భీమ్స్ గారు టీం అందరికీ. బిఆర్ రాజు గారు, ఆయన ఒక పక్క మహేష్ బాబు గారి సినిమా అల్లు అర్జున్ సినిమా చేస్తూ కూడా మాకు ఎప్పుడు అడిగితే అప్పుడు హెల్ప్ చేస్తూ సజెషన్లు ఇస్తూ, ఈరోజు కూడా ఈ క్రిస్మస్ రోజు పెట్టుకోవచ్చా సార్ ఈవెంట్ అంటే నేను చూసుకుంటాను కానీ అమ్మ అన్నాడు. సో ఆయన ఆయనకు కూడా పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సినిమా అంటే సినిమా అన్నది ఆయనకి ఇంపార్టెంట్. సో సభా వేదికగా ఆయన కూడా థ్యాంక్స్ సార్ బిఎస్ రాజ్ సార్. అలాగే మా సినిమాలో పనిచేసిన చీఫ్ టెక్నీషియన్ అందరికీ, ఆర్ఆర్ నారాయణ గారు, డిజైనర్స్, మనిశ్రీ అసిస్టెంట్ డైరెక్టర్స్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రమేష్, ఉమర్ ఖాన్, చందు, రాకేష్, అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇంకా ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఇక వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే అందరు సీనియర్ యాక్టర్సే. పోసాన్ గారు కావచ్చు, షిండే గారు కావచ్చు, ఇంద్రజా గారు కావచ్చు. సో ఇంద్రజా గారు అంటే గుర్తొచ్చింది మాకు, నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు సినిమా డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోతూ సినిమా 100% వర్కౌట్ అవుద్దామా, హిట్ అవుద్ది, ఇంకా నీకేదన్నా కావాలంటే నాకు రెమ్యునేషన్ కూడా అక్కర్లేదు, నేను యాక్ట్ చేసిపోతాను, నాకు అంత బాగా నచ్చింది సినిమా అని చెప్పారు. థ్యాంక్ యూ ఇంద్రజా మ్యామ్. సో ఇలా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గద్దర్ గారు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ రాశారు, పాడారు, ఆడారు. సో ఆయనకి ఒక్కరోజులో ఒప్పించలేకపోయాను. చాలామంది చెప్పారు ఆయన అంత తేలిగ్గా చేయరంటే, ఓ చేపిస్తాను, కథ నచ్చుతా చేస్తారు, కంటెంట్ నచ్చుతాయి అని చెప్పి వెళ్ళాను. సో నిజం అనుకున్నట్టుగా నిజంగా చేయలేదు స్టార్టింగ్. సార్ కంటెంట్ విని మీరు చేయకపోతే పర్లేదు సార్, వినకుండానే చేయను చేయనంటే కష్టం, ఒకసారి వినండి సార్ అంటే ఒకసారి విన్నారు. విన్న తర్వాత ఆయనకు నచ్చి 1 మంత్ ఆయన సాంగ్ కోసము ట్యూన్ కోసం వర్కౌట్ చేశారు, ఫైనల్గా చేశారు, ఒప్పించాను. థ్యాంక్ యూ గద్రన్న అడగగానే చేసినందుకు. అలాగే డి టీమ్ టీజర్ ట్రైలర్ సంబంధించి కంటెంట్ అడగగానే రోజా గారు, ఆలీ గారు అండ్ డి టీమ్ అంతా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ ఈ సభ నుంచి మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మల్లెమాల టీం అందరికీ, ఇక వాళ్ళకి థ్యాంక్స్ కాదు అంత మించి ఎక్కువే చెప్పచ్చు. థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రదీప్ అన్న థ్యాంక్ యూ. మిస్ యూ రష్మి అక్క. మరి సుధీర్ బావానా సుధీర్ అన్న అంటారు, మరి మా ఊర్లో అన్నానే అంటారు. ఓకే,
ప్రొడక్షన్ మేనేజర్ భిక్షపతి తిమ్మారెడ్డి గారు అంతా బాగా సపోర్ట్ చేశారు. అలాగే అంజనీ బాబు గారు మా సినిమాని తెలంగాణలో నైజాంలో రిలీజ్ చేస్తున్న సత్యనారాయణ గారు, అంజనీ బాబు గారు థ్యాంక్ యూ సార్, ఆంధ్ర బాలాజీ గారు, వైజాగ్ సంబంధించిన రాజు గారు, అలాగే గుంటూరు సేట్ గారు, నెల్లూరు ప్రభాకర్ గారు, సీడేడు బాలాజీ గారు అండ్ సత్యనారాయణ టీం థ్యాంక్ యూ సార్. మేము ఇంత పెద్ద సినిమాల మధ్యలో వస్తుంటే మీరు పూర్వీ పిక్చర్స్ దగ్గర నుంచి అందరినీ హెల్ప్ చేశారు బాలాజీ గారు. మీ డిస్ట్రిబ్యూటర్ల రుణం మీ జన్మలో తీర్చుకోవాలి, ఎందుకంటే సినిమాను తీయడం పెద్ద మ్యాటర్ కదా, దాన్ని రిలీజ్ చేయడం, పైగా ఇంత పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్ గారి తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి ఆయనకి థ్యాంక్స్ కాదు, అంతకు మించి ఇంకా చెప్పాలి చెప్పలేను, బట్ ఆయన రుణం తీర్చుకుంటాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన హీరో సుధీర్ గారి గురించి, ఆయన గురించి చెప్పి అలసిపోయాను. హీరో 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 మంచి ఎనర్జీని ఇస్తుంది ఆ ఓడే మనకి. సో మీరు హీరో హీరో అన్నాం కాదు, బుక్ మై షోలో అందరు బుక్ చేసుకొని ఓకే ఓకే ఆ పైరసీ చూడకుండా దయచేసి థియేటర్లో చూడండి. డెఫినెట్గా మీరు పెట్టిన రూపాయి వర్కౌట్ అవుతుంది. సినిమా హిట్ చేస్తారా బ్లాక్ బాస్టర్ చేస్తారా అన్నది మీ చేతుల్లో ఉంది. సినిమా అయితే 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను వర్కౌట్ అవుతుంది, బాగుంది. మీకు కావాల్సిన సుధీర్ గారిలో ఉన్న అన్ని ఎనర్జీలు ఇందులో వాడాను. సో మీరు సినిమా 28th రోజు December 28th థియేటర్లో వెళ్ళి చూసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అనుకుంటున్న హీరో హీరో రామ్ ప్రసాద్ సార్ చెప్తారండి. ఇంకా ఇక్కడతో ఈ కార్యక్రమం ముగిస్తున్నామండి, కలుద్దాం బాయ్. ఇంకా చూస్తే స్టార్ట్ చేయండి, ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? హీరో 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 ఇక్కడ ఉన్నా అండి. హీరో అంటే నువ్వేరా, మళ్ళీ అడిటి చూస్తావేంటి, నా ఏం చూస్తారండి? వీడు స్టార్ట్ చేయి. సుధీర్ గారు 1 మినిట్ ఇక్కడ 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 నేను యాంకర్ అండి ఇక్కడ. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ సుధీర్ అన్నారు కదా, ఐడి కార్డ్ ఏది? ఇప్పుడు నా మీద పంచులు వద్దండి, నేను చాలా సాఫ్ట్. సరే సరే క్యాన్సిల్, ఇందాక చేసింది పంచ్ క్యాన్సిల్. ఓకే, సో అంటే రిక్వెస్టింగ్ అడుగుతుందండి, మీ ఫ్యాన్స్ ఉన్నా నాకు చాలా భయం. చెప్పండి. ఐడి కార్డు ఉంటే గానీ సాఫ్ట్వేర్ సుధీర్ అని తెలియదు కదా, అందుకని. నా ఐడి కార్డే వాళ్ళు వాళ్ళే ఐడి. చాలండి ఆన్సర్, నేను కూడా మీ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. ఓకే ఒక డైలాగ్ చాలు, కంటిన్యూ. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్, అండ్ అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన చేద్దాం అన్నీ చేద్దాం, అంటే నేను మీ అందరికి థ్యాంక్స్ చెప్పిన తర్వాత మొత్తం. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ నా ఫ్యామిలీ. అండ్ ఇక్కడికి వచ్చిన నా ఇంకో ఓకే 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 నేను మాట్లాడలేనండి, ఇక్కడికి వచ్చిన ఇంకో ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, వీళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా భయంగా ఉంది, ఏం మాట్లాడాలో తెలియదు, నాకు బేసికలీ టెన్షన్గా ఉంది, బట్ స్టిల్ అంటే కొన్నేళ్ల క్రితం, ఒక 7 సంవత్సరాల క్రితం ఒక నార్మల్ సుధీర్గా ఉన్న నన్ను మా సీను గారు జబర్దస్త్లోని వేనన్న టీంలో పెట్టించి సుధీర్ అంటే జనాలకు తెలిసేటట్టు చేశారు ఫస్ట్. సో దానికి ఫస్ట్ సీనుకి వేణన్నకి థ్యాంక్ యూ సో మచ్, ఓకే మా సీనుకి వేణన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ సుధీర్ని మల్లెమాల సంస్థ సుడిగాలి సుధీర్గా మార్చింది. సో మల్లెమాల సంస్థకి జీవితాంతం రుణపడి ఉండిపోతాను శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అదే అప్పుడు మా డైరెక్టర్ అయిన సంజీవ్ గారికి, తర్వాత వచ్చిన నితిన్ భరత్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నన్ను సుడిగాలి సుధీర్గా మార్చారు. అండ్ సుడిగాలి సుధీర్
ఆ సుడిగాలి సుధీర్ని ఇవాళ మీ అందరి ప్రేమ అభిమానాలతో సాఫ్ట్వేర్ సుధీర్గా మార్చారు నన్ను. కష్టం అరే భయం వేస్తుందండి మీరు అలాంటి బేసికల్లీ. సో నేనే మాట్లాడలేను అయితే, అంటే ఆయన ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ ఉన్నాం అందరం ఇక్కడ. సో 100% అంటే మాకు వచ్చిన మే అందరం మా జనరేషన్లో అందరికీ కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అన్నమాట మే అందరం అంటే ఫీల్డ్లోకి రావడానికి. సో అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గౌడ్ గారు చేద్దాం. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మా అందరి ఇన్స్పిరేషన్. సో నన్ను ఇలాగ సాఫ్ట్వేర్ సుధీర్గా మార్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఎంత థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు. ఇక్కడికి చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు. సో ఐ లవ్ యూ ఆల్. నేను థ్యాంక్స్ మించి ఇంకేం చెప్పాలో నాకు తెలీదు. అలాగే కర్ణాటక నుంచి కూడా వచ్చారండి చాలామంది, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొంతమంది రావాలంట, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ సినిమాకి వస్తే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా, రామ్ప్రసాద్ గారికి, జవహర్ రెడ్డి గారికి, భీమ్స్ గారికి అండ్ గౌతమ్ రాజ్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సినిమానే ఇంత మంచి కాస్టింగ్తోని ఇచ్చారు అని చెప్పానంటే అది ఏదో నిజంగా సుడిగాలి అనాలి ఏదో, అది సుడి ఉండబట్టే అయిందేమో. అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ ఏది అంటే ఇది కావాలి అని చెప్పానంటే వెనకడ వేయకుండా ప్రతిదానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కూడా సినిమాలో యాక్ట్ చేశారు, సో థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ ఇక్కడ అందరి గురించి మెల్లిగా గద్దర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిగతా పెద్ద పెద్ద చేసిన ఆర్టిస్ట్ అందరికీ, పోసాని గారికి కానీ, ఇంద్రజ గారికి కానీ, నాజర్ గారికి, షియాజీ షిండే గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సినిమా అంటే ఒక కొత్త అతను ఎవరో వస్తున్నారని చెప్పిన అతని సినిమాకి కూడా మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఫిల్మ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఆవిడ ఒంట్లో బాగా రాలేకపోయారు, సో ఆవిడ ద్వారా ఆవిడ తరఫున కూడా మీ అందరికీ హై, బిగ్ హై. అండ్ యా రష్మి గారి తరఫున కూడా మీ అందరికీ పెద్ద హై. రావాలి కానీ తను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేదు. సార్ నేను పిలవంగానే సుమ గారు, తర్వాత ఇలాగ ప్రదీప్, రవి, తర్వాత నా జబర్దస్త్ టీమ్ వీళ్ళందరూ వచ్చినందుకు నిజంగా ఐఎమ్ రియల్లీ రియల్లీ రియలీ సో హ్యాపీ అండి. నేను ఎంతమంది వస్తారని అనుకోలేదు అసలు. బేసికల్లీ ఏం చేస్తాం ఏంటో, ప్రీ రిలీజ్ అంటున్నారు నాకు భయం వేస్తుంది, ఏం మాట్లాడాలి ఏంటి, వస్తారా రారా అందరూ వస్తా అన్నారని. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు సపోర్ట్గా నీ ఫ్యామిలీలో ఉంటావు అని చెప్పడం దానికి నిదర్శనమే ఇగో నా ఫ్యామిలీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఈ ఫ్యామిలీ. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఎంత దూరం వెళ్ళు, నువ్వు పైకి వెళ్ళు, పడిపో అయినా సరే నీకు చెయ్యొచ్చి పైకి లేపుతావు అనే ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ, నాకు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ నేను ఇవాళ అంటే ఈ సినిమాలో కొంచెం బాగా కనబడడానికి కానీ, లేకపోతే నేను మంచి కొంచెం బాగుండడానికి కానీ కారణం నా స్టాఫ్ రాజు, భాను అండ్ సాయి స్వామి, నా మేకప్ మ్యాన్ రాజు, మా అసిస్టెంట్ భాను, నా హెయిర్ స్టైలిస్ట్ సాయి స్వామి, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ నన్ను ప్రతిసారి నన్ను గైడ్ చేస్తూ అంటే బేసికలీ ఎందుకు ఎక్కువ టెన్షన్ పడుతుందంటే కింద మా డాడీ ఉన్నారు, నాకు మాట్లాడడానికి రావట్లేదు అన్నమాట. సో అది నా ప్రాబ్లం. సో డాడీ ముందు మాట్లాడాలి అనేది జరిగి కొంచెం టెన్షన్గా ఉంది. సో నేను షూటింగ్స్లో నాటిల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే నాకు ఏదన్నా తెలియనప్పుడు కానీ, సో నాకు సపోర్ట్ చేస్తూ ఇంకో గార్డియన్లా నాకు నిలిచింది మా మేనేజర్ సాయి గారు. సో సాయి గారు ఎక్కడ ఉంది, సాయి గారు సో ఒక లాస్ట్ 5-6 మంత్స్ నుంచి నాతో ఉండి నన్ను వెనకాలను నడిపించి ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి ఇక్కడ చేయాలి అని చెప్పాను నేను వ్యక్తి. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక 5-6 నెలలు అయింది నా దగ్గర, అంటే మీన్ నాకు మేనేజర్గా చేస్తూ. ఈ 5-6 నెలల నుంచి నేను ఒక రూపాయి ఇవ్వలేదు, కానీ ఆయనకు ప్రతినిధి సినిమాలు ఇప్పిస్తున్నాడు, డబ్బులు ఇప్పిస్తున్నాడు అనమాట. ఆయన ఇవాళ నా ఆర్థిక పరిస్థితి తెలిసి ఆయన డబ్బులు ఇవ్వకపోయినా సరే ఏమి ఎప్పుడు కాక అడగకుండా మీరు చేయండి సార్, తర్వాత చూసుకుందాం, డబ్బులు ఏముంది, మీరు చేయండి, నెక్స్ట్ సినిమా ఇటు కూడా తీసుకుందాం అని చెప్పిన గొప్ప వ్యక్తి సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు ఫర్ బీయింగ్ ఆల్ ద టైమ్ మై గార్డియన్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వెరీ 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 బిగ్ థ్యాంక్స్ అండి. నేను ఇంతకు మించి నాకు తెలియదు ఏం చెప్పాలో. చాలా 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 థ్యాంక్స్. ఇంకా అంటే నాకు తెలియట్లేదు ఎలా చెప్పాలి, ఇంత ఇంత మించి ఇంకా చెప్పాలి కానీ ఇక్కడ ఇది చెప్పగలంతే.
వచ్చిన సుమగారికి అండ్ ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ దట్స్ ఎట్ 28th థియేటర్స్లో వీఆర్ గోయింగ్ టు హిట్ బిగ్ స్క్రీన్స్. సో 28వ తారీఖు మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూసి సినిమా బాగుంది అంటే కనుక ఒక 10 మందికి చెప్పండి, మీ వల్లే సినిమా నిలబడిద్ది. బాగాలేదు అంటే కనుక నాకు చెప్పండి, నెక్స్ట్ టైం ఇంతకన్నా అద్భుతమైన సినిమాతో వస్తాం మీ ముందుకి, వెనక తగ్గేదే లేదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ స్పెట్స్ చూస్తాను ఎక్కడ ఉన్నాయేమో చూస్తాను. ఓకే మ్యూజిక్ ఉందా? మ్యూజిక్ ప్లీజ్. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ డైరెక్షన్ టీమ్. ఆ డైరెక్షన్ టీమ్ కూడా నాతో వెనకుండి నన్ను అన్న ఇవాళ ఇచ్చేస్తానన్నా, ఇవాళ ఇది అన్న లుక్ అన్న ఇలా చేయాలన్న ఇది డైలాగ్ అని ముందు ఇచ్చిన డైరెక్షన్ టీమ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీ అందరూ అడిగినట్టు మీకోసం ఇది. అండ్ సినిమాలో చాలామంది అంటే మా డ్యాన్స్ మాస్టర్ అనీష్ గారు కానీ, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు, అంజీ గారు, వీళ్ళందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి, అండ్ ఏదన్నా తప్పు మాట్లాడున్నా సరే నన్ను క్షమించండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కాబట్టి నాకు తెలీదు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని. వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్, మీరు అందరూ నా ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ అందరూ కూడా నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటామాట. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే అది దానికి కారణమే మీరు. సో మీ అందరికీ జీవితాంతం, మీ ఫ్యామిలీస్కి కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. మేము ఇవాళ ఇక్కడ ఎంత హ్యాపీగా మేము అందరం ఉన్నామంటే దానికి కారణం జబర్దస్త్. జబర్దస్త్ అనే ప్రోగ్రాం అంటే ఎంత పెద్ద హిట్ అయిందో, అది మేము చేసే స్కిట్స్ అంత బాగున్నా బాగోకపోయినా సరే ఒక్కొక్కసారి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు దాన్ని చూసి నెంబర్ వన్ షో చేశారు కాబట్టి మేము అందరూ వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నాం. సో మీ ఫ్యామిలీస్కి మీ అందరికీ జీవితాంతం రుణపడిపోయి ఉంటాం, చచ్చిపోయేదాకా మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాం అంతే. అండ్ థ్యాంక్స్ టు మల్లెమాల, థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఓకే. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ. రెడీ? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషానే సార్. మనం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసుకున్నాం మనం, ఈ ఆడిటోరియం ఏదైతే ఉందో మన ప్రసాద్ ల్యాబ్లో ఇంత చక్కగా జరిగింది నాకు తెలిసి. నేను ఎన్నో ఆడియో ఫంక్షన్లు చూశాను, నాకు తెలిసి ఇది ఫస్ట్ నేను చూడటం, చాలా సంతోషంగా ఉంది. అయితే మా ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి, ఎందుకంటే మా సుధీర్ అన్నని హీరోగా పెట్టిందనే కాదు, ఇంత పెద్ద కార్యక్రమానికి ఆయన ఏ విధంగా చేస్తున్నారనేది సుధీర్ అన్నకు కూడా తెలుసు. ఈ కార్యక్రమం స్టార్ట్ కాకముందు నుంచి ఆయన ఎంత కష్టపడుతుండు, ఒక ప్రొడ్యూసర్ కాదు ఆయన, ఒక మామూలు మనిషిగా చాలా కష్టపడతా ఉన్నాడు. అదేవిధంగా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన సైకిల్ మీద వచ్చారు ఇక్కడికి, సైకిల్ మీద వచ్చి ఈరోజు ఒక ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చి మా సుధీర్ అన్నతో సినిమా తీశారు. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. జబర్దస్త్ టీమ్కి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రొడ్యూసర్ గారికి మళ్ళొకసారి గాడ్ బ్లెస్ యూ చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మ్యూజిక్ రెడీ? సౌండ్? కళ్ళు చూడతారు, 2-3 స్టెప్లు వేయాలి, డాన్స్ వేయాలి కదా. ఆయన సినిమా హీరో, అప్పుడెప్పుడు 70 ఎంఎల్లో చూస్తాం మనం, దాని వల్ల ఇక్కడ ఒకసారి చూడాలి కదా. 2-3 అది సాంగ్ ప్లీజ్. అది అదొకటి, ఇంకోటి చేస్తాం బ్రో, అదొకటి. ఓకే ఓకే, మ్యూజిక్ ఫస్ట్. మ్యూజిక్ యా స్పెట్స్ దే, అందరూ అడిగారు కాబట్టి దాని మ్యూజిక్ స్పెట్స్ మ్యూజిక్ యా అందరికీ అండి, చెప్పలే అందరికీ థ్యాంక్స్. సాంగ్ చేంజ్ ఇంత అందమే ఆ సాంగ్ సార్. రెడీ రెడీ, మ్యూజిక్ మ్యూజిక్ రెడీ. హై కవర్ రెడీ రెడీ, ఎస్ మ్యూజిక్. యంగ్ గర్ల్
బాగుంది పాట. ఇది కాకుండా అయ్యో అయ్యో ఆ పాట ఉంటుంది, ఆ స్టెప్ కావాలి మాకు, ఆ షర్ట్ ఇలా మొత్తం పక్క అదే కావాలి. రెడీ మ్యూజిక్ సాంగ్. Song first stage. Hey! ఎంతమందికి సుధీర్ పాట పాడతా ఎలా ఉంది ఇప్పుడు? ప్రదీప్ డాన్స్ అడితే వేసావు నేను అడితే, అందుకే రా నేను రానంట, అందుకే రా నేను నేను అడుగుతూ అడిగా అడిగా రే ఒక్కసారి అడుగు నా కోసం నా కోసం ఈ సినిమాలో పాటనా లేకపోతే అడిగా అడిగా నీ ఇష్టం. హలో ఇప్పుడు రవి పాట పాడమని అయిపోయింది, నెక్స్ట్ మ్యాజిక్ చేయాలండి. అరే ఏంట్రా సుధీర్ ఇక్కడ నుంచి తక్కువ మాయ అయిపోవాలి, ఏం చేస్తానో తెలియదు. అరే మ్యాజిక్ అడిగితే పవర్ ఉంది రావాడు, సరే అండి అద్దరిపోవాలి, ఈ మాత్రం రేంజ్లో ఉండాలి పవర్. ఆ నెమలైనా పర్లేదు. రెడీ ఏ పాట పాడాలి? రెడీ ఈ సినిమాలో అడిగా అడిగా ఈ సినిమాలో పాట అడిగా రెడీ 3 2 1 సైలెన్స్ ప్లీజ్ రోలింగ్ రెడీ. మీరు కూడా నాతో పాడండి అప్పుడు నాకు ధైర్యంగా ఉంటుంది కొంచెం. నేను స్టార్ట్ చేస్తాను, మీరు స్టార్ట్ చేయండి. రెడీ 3 2 క్యాసెట్ పెట్టాలి, సిడి పెట్టాలి, డైరెక్ట్ పాడతాం సార్, డైరెక్ట్ పాడతాం, మీకు దండం పెడతాం సార్, పాడుతున్నా సార్, డైరెక్ట్ ఎవరి కోసం? మీకోసమే పాడుతున్నా, ఇది మీకోసం పాడుతాను. ఓకే 3 2 1 గో. అడిగా అడిగా ఎదలో లయన అడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా. సూపర్ సుధీర్ గారి ఫాదర్ ని పైకి రమ్మంటున్నాం ఇప్పుడు మ్యాజిక్. అరే అరే మీకు దండం పెడతాను రే. సుధీర్ గారి ఫాదర్ పైకి రండి కొంచెం ప్లీజ్. అయ్యో నో ప్రాబ్లం. ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ చేసింది ఎస్ఎస్ మీడియా, సో వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అండ్ వన్స్ అగైన్ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ, మై మల్లెమల్ల ఫ్యామిలీ, మై డి ఫ్యామిలీ, మై జబర్దస్త్ ఫ్యామిలీ ఇక్కడ దాకా వచ్చినందుకు. మీకు చిన్న సన్మానం, మీకు చిన్న సన్మానం. ఏపీ ఫ్యాన్స్ ప్రభు టీమ్ ఓకే V3 నుంచి కూడా లైవ్ వచ్చిందండి, సో చాలా మంది మిస్ అయితే చూడొచ్చు అండి.
లేదు గద్దర్ గారు సాంగ్ ప్లే చేయండి ప్లీజ్.